క్రీస్తు నామముల శుభములు. దేవుని పిల్లలకు వందనములు. శుక్రవారము వాక్యభావ పరిశోధన కార్యక్రమము. ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం బుర్ర తక్కువ బుద్ధి లేని ఓ ముసలినక్క మహాజ్ఞానం అనుకొని 26 ప్రశ్నలు వేసింది. 26 ప్రశ్నలు కూడా ఎలా ఉన్నాయంటే కెమెడియన్ చదువుతాను, అడిగితే ఇవ్వట్లా, నాతో అంటాడు ఒక్కదానికి సమాధానం చెప్పామని వెర్రవేక్కో, ఇంకా చాలా ఉన్నాయి మరి ఇవ్వచ్చు కదా. ఒక్క ప్రశ్నకి సమాధానం చెబితే చాలని అన్నది వాళ్ళే చెప్పగానే అన్ని రకాలుగా బ్రేక్ చేసేసరికి కంగారు పడుతుంది కూడా మీరే. మళ్ళా మీరు బయట మీదకి వచ్చి ఈ బాదా మనోహర్ బాస్ దాస్ ఏమంటున్నాడు, 26 ప్రశ్నలు ఈపోతే నీ దగ్గర నుంచి తేనా, నీ సూట్ కేసులో దుబ్బేస్తాను రే, నీపోతే నీదే పేపర్ ఇది, అది ఇక్కడ స్కాన్ చేస్తే అక్కడి నుంచి వచ్చేసింది మరి ఫింట్కి. ఏడే మంతెట్టుకు మాకే చదువుతాను మా పిల్లకే. ఏందమ్మా ఈ పేషన, మీ దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అడ్డగోలు ప్రశ్న, జ్ఞానం లేదు బుర్ర తక్కువ ప్రశ్న. రెండు, మీ దేవుడు ఉన్నాడు అనడానికి రుజువులు ఉన్నాయా, ఏంటి మరి శారలు ఫాలోఅప్ అవ్వట్లేదా ఏంటి. మూడు, మీ దేవుడు పుట్టినరోజు ఉన్నదా, ఒరే నాకు ఒకటి అర్థం కావట్లేదు, మన పిల్లల పుట్టినరోజు అయితే మనం ఏడక్కడ ఇంజెక్ట్ చేస్తాం, దేవుడు పుట్టినరోజు ఎవరు రాస్తాడు అసలుకి, ఇదేం పేషెంట్ రా, చర్చిలు కంటించాను ఆయన అడిగాను. నాలుగో ప్రశ్న, మీ దేవునికి సంబంధించిన ఆధారాలు భారతదేశంలో ఉన్నాయా. అప్పా నిజంగా ఎండాకాలం పూట ఆ టైం అన్నమాట. మీ పుస్తకముల్లో మీ అమ్మా నాన్న పేర్లు ఉన్నాయా, బైబిల్ ఓరియా, ఏం ప్రశ్న ఇది, హాడే కోడిగుడ్డి మీద ఈగలు పీగడం అంటే ఇదేరా మరి, ఇంకేందమ్మా ఇంకేం చెబుతున్నా. మీ పుస్తకములో ఆదర్శమైన కుటుంబాన్ని చూపించగలవా, మిమ్మల్ని కరెక్ట్గా పెంచదు కాబట్టి నువ్వు సన్నాసి అయ్యావు, ఏంటి సన్నాసి ప్రశ్న ఇది. రక్తపాతం లేకుండా మీరు ఏ పండగనైనా చేసుకోగలరా, పండగలు క్రైస్తవులు ఏమో అనేది నువ్వే, మళ్ళీ పండగలు చేసుకోగలరా అనేది నువ్వే, ఎర్రగడ్డ చూపించుకో బుర్ర ఏమైనా పోయిందేమో, చిన్న బుర్ర పెద్ద బుర్ర, దేవుణ్ణి నమ్మని పూర్వీకులు ఇప్పుడు ఏ లోపలో ఉన్నారు, అబ్బో మీ పుస్తకములో దైవభక్తి ఉన్నదా, మీ పుస్తకాలు రంగు పోకపోతే దీమంటావా. 200,000 టెరాబైట్స్ అంట ఒక సైంటిస్ట్ చెబుతున్నాడు, దేవుడు కలిగించిన 1,300 గ్రాముల మెదడు నేటి జీబీలో పోలిస్తే 200,000 జీబీలంట. అంటే ఎంత టెరాబైట్స్ చూడు, 1,000 జీబీలైతే 1 టెరాబైట్, దాన్ని బట్టి లెక్కే ఇదంతా నేను ఎప్పుడు చెబుతూనే ఉంటాను నీకు. ఏంటి ఇంకోటి ఏముంది, స్వర్గం నరకం గురించిన ఆధారాలు మీ పుస్తకంలో ఉన్నాయా. బ్రిటిష్ వారి చేతుల్లో చంపబడ్డ సమర యోధులు స్వర్గంలో ఉన్నారా నరకంలో ఉన్నారా, ఇంతకు బ్రిటిష్ వారి చేతుల్లో చంపబడ్డ సమర యోధుల్ని అప్పగించినటువంటి వారి పేర్లు అయితే ఉన్నాయి మీ బెచ్చ కాబట్టి, మీరే కదా మరి వాళ్ళ దగ్గర ఉంది తొత్తులు. ఇంకేముందమ్మా, మీ దేవుణ్ణి నమ్మని వారు ఎందరో ఉన్నారు, వారు స్వర్గంలో ఉన్నారా నరకంలో ఉన్నారా, ఇది పేసిన దీనికి పెద్ద మేము ఆన్సర్ ఇవ్వాలి. మత సామరస్యం గురించి మీ పుస్తకం ఏం చెబుతుంది నీకు తెలీదా, బైబిల్ చదివే ఉంటున్నావు కదా, ఇతర మతాల గురించి బైబిల్ ఏం చెబుతుంది, మాదే మతం కాదు ఇంక మీ మతం గురించి మేము మాట్లాడడం అందులో బైబిల్ లేదు, చెత్త ప్రశ్న,
ఇది పట్టుకొని ఇట్టని సిగ్నేచర్ స్టూడియోలో కూర్చొని సొల్లో కూడా ఎత్తంటాం. ఇలా చెప్పుకుంటూ ఒక 26 వేసాడు. మనం అందిట్లో చెప్పుకుంటూ వచ్చాం, ఏంది ఈ ప్రశ్నలే కాదు, అసలు ఈ ప్రశ్న కాదు. నేను ఒకటి అడుగుతాను రాబా, సరే రామాయణం పురాణం మంచిది, కల్పితాలు కాదు, 13 ఏళ్ళ 14 ఏళ్ళ వనవాసం ఎంతో రాసుకున్నారులే. ఇప్పుడు సీత, రాముడు, లక్ష్మణుడు కలిసి ఆ రాజ్యాన్ని వదిలి వాళ్ళు ఆ ఆర్డర్ దాన్ని నివాస అది వచ్చినప్పుడు వాళ్ళు ఒత్త బట్టలను తెచ్చుకున్నారా? బట్టలు క్లాత్స్ తెచ్చుకుంటే ఆ బట్టల మూటని లేదా పెట్టని ఎవరు మూసారు? ఎవరైనా ఆలోచించారా? ఆన్సర్ చెప్పాలి రామాయణ మరు అది. లేకపోతే ఆకులు ఏమైనా కట్టుకున్నారా? మరి 13 ఏళ్ళు వనవాసం కదా, అదే కదా వనవాసం కదా, తండ్రి మాటని గౌరవించి సీతని లక్ష్మణుణ్ణి, లక్ష్మణుడేనా అసలు ఎవరు ఎంటేసుకొని వనవాసానికి వచ్చారు కదా, మరి బట్టలు ఒకళ్ళు ఉంటే ఎవరు మోసారు? అది రామాయణంలో ఎందుకు ఇంజెక్ట్ చేయాల? ఇంకోటి చెప్పనా, పెళ్ళి మంత్రాలు ఉన్నాయి కదా, 4 రకాలుగా విభజించారు, శూద్రులు, క్షత్రియులు, ఆర్యులు, వైశ్యులు. శూద్రులకు ఒక రకంగా, ఆర్యులకు ఒక రకంగా, వైశ్యులకు ఒక రకంగా, ఇంకా మిగతా ఉన్నటువంటి వారికి ఒక రకంగా. ఎందుకు పెళ్లి మంత్రాలు చదువుతున్నారు? పెళ్లి మంత్రాలలో పచ్చి భూతులు ఉన్నవి అనేవి నిజమా కాదా? పోనీ ఒక మంత్రం చదివేసి దాంట్లో భూత పురాణాన్ని చెప్పమంటున్నాను. ఎడే మంత్రాలు మొత్తం బూతులే, పచ్చి బూతులు. చదివాను అనుకో, బ్యాపులను పిలిచి ఎవడు పెళ్లి మంత్రం చదివించుకోడు. అది అది సంస్కృతంలో ఉంది కాబట్టి, ఈ సన్నాసి బ్యాచికి తెలియదు కాబట్టి మీ ఆటలు తాగే. ఇప్పుడు నేను చెప్పాను అనుకో, అది పెద్ద ప్రపంచవ్యాప్తంగా పెద్ద వైరల్ అయిపోద్ది. మహాఘోరాతి ఘోరమైన భూతది పెళ్లి మంత్రాలు. అందుట్లో కూడా మీరు క్షుద్ర ఆలోచన చేశారు, పచ్చి భూతులు రుద్దేశారు. అందుట్లో వాడు చేసుకునే పిల్లానికి నువ్వే 4 ముగుడివి అవునా కాదా? కరెక్ట్ కాదు. తాలిబొట్టు కట్టేవాడు 5వ ముగుడు అవునా కాదా? చదివేస్తాను, ముందు ముందు అంతా మీదే బాగా లాగేస్తాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంత దౌర్భాగ్యం దరిద్రాన్ని పెట్టుకొని బైబిల్ ఎందుకు వచ్చి పడుతూ మళ్ళీ ఏం ప్రశ్న వేసావరా నువ్వు? నోవాహు జలప్రళయం అంతకు ముందున్న సంస్కృతం నుండి కాపీ కొట్టినది వారెవ్వద్ద. గోసి గట్టి గట్టుకో. ఒక ఆయన అంటున్నాడు, అయ్యగారు నీలాంటోడు కావాలి అయ్యగారు, ఎటకారానికి నువ్వు ఒరే ఎటకారానికి ఆద్యుడు మా ఏలియా గారే అని వారసుని మరి నేను ఆ మాత్రం ఉండవా ఏంటే? మీకు మంచిగా చెబితే వింటారు రాబా. ఏమనేసా, నోవాహు జల ప్రళయం అంతకు ముందున్నటువంటి సంస్కృతి నుండి కాపీ కొట్టినదే. నీ సంస్కృతి ఎప్పుడు మొదలైందో, బిఫోర్ సింధు నాగరికత కానించి బౌద్ధ నాగరికత వరకు వివరిస్తూ వచ్చే మన ఎపిసోడ్లో, దాన్ని ఆర్చి ఏమార్చి మీరు కల్పితాలు రాసుకున్నారు, అంధకార యుగాన్ని కూడా మీరు వాడుకున్నారు. నీది ఒక సంస్కృతి, దాంట్లో వేద వల్ల క్వశ్చనింగ్, అది బైబిల్ మీద పడి ఇక పెద్ద సైంటిస్ట్ అంటండి ఇక ఆలు రావు. 10th ఫెయిల్డో మరి 7th ఫెయిల్డో తెలీదో, వర్ణమాలు ఎన్నిరా, గమకాలు ఎన్ని, వర్ణమాలు ఎన్ని, ఉపనిషత్తులు లేకపోతే ఆతిత్తులు ఉపతిత్తులు చదువుతు కదా సామే. నువ్వు సైంటిస్ట్ లాగా బిల్డప్ ఇచ్చేసి ఓ పెద్ద మీ డబ్బాల శాలను కొట్టుకోకూడదు. పురావస్తు శాస్త్రం బైబిల్లో రాయబడ్డ సంగతులను అధ్యయనం చేస్తూ ముందుకు సాగింది.
పురావస్తు శాస్త్రానికి బైబిల్లో రాయబడ్డ సంగతులు ఆధారమయ్యాయి. అండర్లైన్, పసిబాలుడా, ఏడే నువ్వు బాగా అంటున్నావు కదా, మీకు లింక్ పెట్టేస్తాం కదా, ఇప్పుడు కూడా నాలుగురే ఇంకేమంటున్నాడు, మొన్న ఒక మాట అన్నాడు, అరుణ్ కుమార్ గౌరవ్ మీరు చాలా మంచి, నేను చెప్పాను మంచిగా అని, ఒక నేను చెప్పందని నాకు ఎందుకురా చెప్తా, నేను చెప్పానా, నేను ముందే చెప్పిన, ఏ పాస్టరైనా గెలకండి, నన్ను గెలికితే నేను నిద్రపోను, నాకు చాలా ఉంటుంది, 200,000 GB కెపాసిటీ గల మైండ్ ఉందని సైంటిస్టులు చెప్పారు, అది టెరాబైట్స్తో మలిస్తే నాకు మళ్ళీ 200,000 ఉంది, అంత ఉంటుంది నాకు, నువ్వు కిలకం కిలకం నన్ను గెలిగావు, ఒక్కదానికి ఆన్సర్ చెప్పి సరిపోద్దా అంటున్నావు, ఒక్కదానికి చెప్పుని వాగింది మీరే, మీ బ్యాచే వాడేవాడు చెప్పిన కిరణాస్త్రం ఛానల్కి వాళ్ళకి వీళ్ళకి ఎవడికైనా పెట్టు, నీ ప్రశ్నలు ఏంటో చెప్పు, ఇదిగో గుండుగాడి పెట్టింది లాక్కొచ్చా, ఆడిదే ఇది దొబ్బేసాను, ఆడి తెలియకుండా లాగేశాను, నిన్ను అడిగి ఇచ్చావు నువ్వు ఇచ్చా, అయ్యో ప్రియమైన దేవుని పిల్లారా, కనుక నువ్వు బైబిల్ మీదకి వచ్చిన ప్రతిసారి నీకు ఖచ్చితంగా కారుద్దు అనమాట. ఇంకేం చెప్పా, దీని గురించి ఎన్నెన్ని అబద్ధాలు మాట్లాడిండు మహానుభావుడు, నీకు మరి పురావస్తు ఆధారంతో కావాలి కదా, కనుక పురావస్తు శాస్త్రజ్ఞుల తవ్వకాలలో ఉపకరణాలు, వాళ్ళు ఉపయోగించినటువంటివి వస్తువులు, సంస్కృతుల యొక్క ఆనవాళ్ళు, జీవన విధానం మొత్తం బట్టబయలే, అవునా కాదా? ఇజ్రాయెల్ ప్రజలు కనాల్లో నివసించటానికి పూర్వం అదే చెబుతున్నాడు, అక్కడ నివసించిన ప్రజల గురించి, చరిత్ర గురించి, సంస్కృతి గురించి, చుట్టుప్రక్కల దేశాల యొక్క చరిత్ర ఈ పురావస్తు శాస్త్రం వదిలిపెట్టదు కదా, మరి అంతా లాగేసింది. దీనికి పురావస్తు శాస్త్రము బైబిల్ చదువుతున్నప్పుడు ఒక రెఫరెన్స్ని తీసుకుంది, అదేంటి చెప్పనా, ఆదికాండము 10వ అధ్యాయము 25వ వచనము, ఏబెరునకు 2 కుమారులు పుట్టిరి, వీరిలో ఒకని పేరు పెలెగు, ఎలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. పురావస్తు శాస్త్రము ఈ రెఫరెన్స్ను తీసుకొని మోషే గారు ధర్మశాస్త్రములో గ్రంథస్థం చేశారు కనుక ఇది తీసుకొని, ఇది ఎప్పుడు, ఆఫ్టర్ నోవాకు జలప్రలయం, ఫ్లడ్, నోవాకు ఫ్లడ్ అంట కదా ఇంగ్లీష్లో, ఆఫ్టర్ నోవాహు జలప్రలయం జరిగిపోయిన తరువాత మోషే గారు రాశారు కదా ఈ సంగతులన్నీ. పురావస్తు శాస్త్రం బైబిల్ని పరిశోధిస్తున్నప్పుడు వాళ్ళకి రెఫరెన్స్ దొరికింది, భూమి పెలుగు కాలంలో దేశములుగా విభాగింపబడింది. ఇప్పుడు భూమి దేశములుగా విభాగింపబడ్డప్పుడు జలప్రలయం గురించి విభాగింపబడ్డ దేశాలలో వాళ్ళు రాసుకున్న పురాణాలలో కానీ, వాళ్ళు రాసుకున్న చారిత్రాత్మక ఆధారంలో కానీ, సంస్కృతములు, ఐ మీన్ ఆ యొక్క పద్ధతులు కానీ ఖచ్చితంగా ఇవి ఉంటాయి కదా, ఉంటాయి ఉండవా, ఉంటాయి. నోవాకు జలప్రలయం ఉన్న చిన్నదా, ఆల్మోస్ట్ ఆల్ టైటానిక్ ఓడ కంటే కాస్త చిన్నది, దాని కొలతలు తెలిస్తే కొద్దిగా తగ్గించుకుంటాం అంతే, అంతగా కట్టాడు దేవుడు. ఇప్పుడు దేశములుగా విభాగింపబడ్డప్పుడు ఆయా దేశాల సంస్కృతుల్లో ఆయా ప్రజలు రాసుకున్నటువంటి లిపి లిఖితాలలో లిఖించబడి ఉంటుందా ఉండదా, ఇట్స్ కామన్ నాలెడ్జ్, ఉంటుందా ఉండదా, ఉంటుంది. కనుక జలప్రలయం గురించి హిబ్రూ గ్రంథాలలో ఉంది, ఖురానులో కూడా ఉంది, ఇంకా ఇతర గ్రంథాల్లో కూడా రాయబడి ఉంది.
ఈ పరిశోధన ఎప్పుడు చేశారు? నీకు ఇది కావాలి కదా, మరి సైంటిస్ట్ పేరు ఇస్తానని చెప్పాను, పరిశోధన చేసిన వారు పేరు ఇస్తానని చెప్పాను. బైబిల్ వెనకాల మ్యాప్లు ఉంటాయి, క్వశ్చన్ ఇచ్చే ముందు నువ్వు మ్యాప్లు బాగా చూడాలి. నీకు మ్యాప్లు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ చూడటం రాదు. మ్యాప్ నిడిపెట్టుకొని చూస్తే నీకు ఏమర్థమైందో తెలిసి సావదు. ఎందుకంటే వర్ ద డెడ్లీ అన్ఎడ్యుకేటెడ్ డిబిల్స్ అర్థమే పడుతుంది నీకు వాడికి మన లాంగ్వేజ్. అదనమాట, నీకేమీ లేదు, చదువు లేదు, సంధ్య లేదు, అక్షర జ్ఞానం లేదు, అవగాహన లేదు. బైబిల్ వెనకాతల ఎందుకు దేవుడు వాటిని పెట్టాడో తెలియదు. ఏంటి మ్యాప్లు సారు, మ్యాప్లు చూడటం వచ్చి అసలు నీ బతుక్కి సుఖపోయి ఆగితే ఆ నుంచి ఎటు పోతుంది తెలుసు నువ్వు? తెలీదు. పోనీ మ్యాప్ను చూసే పద్ధతి, మ్యాప్ను చూసే ఓ దిక్కు తెలుసా? దిక్కుమాలిన మనసునేది ఏం తెలియదు. కనుక చెబుతున్నా చూడు, క్రీస్తు శకం, క్రీస్తు శకం, క్రీస్తు పుట్టిన తర్వాత 275 నుండి 335 వరకు, అంటే ఇంచుమించుగా 60 సంవత్సరాల పాటు ఈ పరిశోధన కార్యక్రమం అనేక ప్రాంతాలలో పురావస్తు శాస్త్రజ్ఞులు జరిగించారు. వీరికి శాస్త్రవేత్త డైరెక్టర్ తెలుసా? మార్క్ ఐజక్, డాక్టర్ మార్క్ ఐజక్, ఇంగ్లాండ్. టీము 300 మందితో అనేక విభాగాలుగా విడిపోయి ఆయా ప్రాంతాలలో పరిశోధన చేస్తున్నప్పుడు ఈ రెఫరెన్స్ను బట్టి, బైబిల్లో రాయబడ్డ రెఫరెన్స్కి చారిత్రాత్మక ఆధారం దొరికిద్దా లేదా అని వెళ్ళినప్పుడు వాళ్ళకి మామూలు ఆధారం దొరకలా. వాళ్ళకి ఏం దొరికింది తెలుసా? సుమేరియస్ రాసుకున్నటువంటి జ్యాసూత్ర గ్రంథం దొరికింది. సుమేరియస్ ఉన్నారా లేదా? బోధన 3 సార్లు రోజుకి తింటలే. బాబిలోనియా పురాణాలు ఉన్నాయా లేవా? అది నీకులాగే బొమ్మలు బాగా నమ్ముతాను మరి, అదికే పురాణం అన్నాడు. అట్రాస్హసెస్ ఆ జాతి, గిల్గామెస్, ఈ పురాణాలు మొత్తం జలప్రలయం జరిగాయని నిర్ధారించాయి. సికింద్రాబాద్ ఓల్డ్ సిటీ సికింద్రాబాద్లో గ్రంథాలయం ఉందగా, అలాంటివి పోవలే మనం. అలాంటి ఆనందం కూడా తెలిసి చావదులే ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఆ గ్రంథాలయానికి వెళ్తే ఒక ర్యాక్ ఉంటుంది లాస్ట్లో, ఆ గ్రంథాలయాల్లో ఉన్నటువంటి వాటిలో చివరిగా వెళ్తే ఉత్తర దిక్కున ఒక ర్యాక్ ఉంటుంది. ఆ ర్యాక్లో మొత్తం ఇవే ఉంటాయి. నీకు ఎతకడం వసేత కాదు, వెళ్ళటం వసేత కాదు, ఓ ఏడ్చి ఎత్తుంటావు, నాకు దొరికేస్తుంటావు, నేను ఊకుంటానా? నవీల అస్థి పంజా ఎత్తువ నూసేటి ఊసే నిన్ను. కనుక 261 రకాలుగా జలప్రలయం గురించి ఉన్నాయని, అంటే ఇన్ని రకాలుగా రాసుకున్నారని ఈ పరిశోధనలో డాక్టర్ మార్క్ ఐజక్ తేటతెల్లం చేశారు. అంతేకాదు, ఈజిప్టు గ్రంథాలలో కూడా జలప్రలయం గురించి, ఈజిప్ట్ అంటే ఐగుప్తు గ్రంథాలలో కూడా జలప్రలయం జరిగిందని వాళ్ళు నిర్ధారించారు. గ్రీకులు వాళ్ళు కల్పిత కథ నమ్మే బ్యాచ్ అంతా, వాళ్ళు కూడా జలప్రలయం జరిగింది అని వాటికి సంబంధించినటువంటి ఎన్నో ఆధారాలు వాళ్ళు రాసుకున్నారు. చైనా వాడు కూడా రాసుకున్నాడు, ఎవరైనా పాహి. ఏమని రాశాడు? చైనా నాగరికత అంతరించిన తర్వాతే దాని నకలతో పుట్టిందే బౌద్ధం. ఆ బౌద్ధాన్ని 1000 సంవత్సరాల తర్వాత అలిసివేసి ఒక క్రూరమైన ఆలోచనతో ముందుకు తీసుకొచ్చిన వాడే శంకరాచార్య. ఆడి గురివే గౌడపాదుడు. ఆ తర్వాత రాసుకున్న కల్పితాలే పురాణాలు, గాథలు, తోటకూర కట్ట అలాంటివి. కాలతందే మరి ఇన్ని ఎతకాలంటే నాకు కాలేదా? కేలికేవ కదరా నన్ను, అసలుకి నీకోసమే అన్నీ పక్కనెట్టేసానరా. అది ప్రేమనా దేవుని పిల్లారా,
మింగుడు పడదండి, మనకు ఆన్సర్ ఇవ్వట్లా. ఆన్సర్ ఇవ్వక ఒక్కదానికి చెప్పితే సరిపోద్ద సాయంకాలం బుద్ధి వేసుకున్నాను. రోజు సాయంకాలం కారమ్మా నిన్నేను బుద్ధి ఎత్తాను బాగా. అది కనీసం గ్రీక్ పురాణంలో కూడా రాసుకున్నారు, చైనా వాడు కూడా రాశాడు. చైనా మూల పురుషుడు ఎవరో పాకి ఏమని రాశాడు, ఒక కుటుంబం, ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, భార్యాభర్త, అదే కదా, జలప్రలయం నుండి తప్పించుకొని పడ్డారని చైనా వాడి యొక్క భాషలో కూడా రాసుకున్నారు, వారి గ్రంథాల్లో కూడా రాసుకున్నారు. ఇక ఇన్ని రాసుకుంటా ఉంటే మరి మీరు ఊరుకుంటారా, ఆ చైనావో నుంచి ఆ నకల నుంచి పుట్టిందే బౌద్ధం గనక, దాని నుంచి వచ్చిందే ఆదిశంకరాచార్యులు గనక, ఆదిశంకరాచార్యుని సంఖ భాగా నాకే మీరు ఊరుకుంటారా, అసలుకే కల్పితా ముదురది, మీరు ఊరుకుంటారా, మీరు ఊరుకుంటారా, మాకేమో అక్షర జ్ఞానం లేకుండా చేశారు, మీరేమో సంస్కృతం పాలి బోలి బోలి భాష నేర్చుకున్నారు, మీరు ఏం చెప్తే అది నిజమని నమ్మి తిక్కల బ్యాచ్కి మమ్మల్ని తయారు చేశారు. అది ఇక మాకు ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తుంటే మెంగలేక కక్కలాగా సాకులు వెతుక్కునే పనిలో మీరున్నారు. నోవాకు జలప్రలయం గురించే ఇంకా చాలా ఉంది, నీకు సినిమా చూపిస్తా, చూపించకపోతే అట్ట మరి. ఇప్పుడు మనం ఏం చేశారు తెలుసా, ఇల్లుకుంటారండి, సప్త ఋషులు జలప్రలయం నుంచి రక్షింపబడ్డారు అని రాసేశారు. ఏమని రాశామమ్మా మీ పురాణాల్లో? ఇప్పుడు వీడి బాధ ఏంటి, ఆయా సంస్కృతం నుండి కాపీ కొట్టినదే, కాపీ కొట్ల ఆయా సంస్కృతులు నిర్ధారించాయి నోవాకు జలప్రలయం జరిగింది అని. నువ్వే వక్రీకరించావు, ఆయా సంస్కృతుల నుండి కాపీ కొట్టారు, అది కాపీ కొట్టడం కాదు, వాళ్ళు నిజమని రాశారు, అది వాళ్ళు నిజమని రాశారు జలప్రలయం గురించి, వాళ్ళు నిజమని రాశారు. ఈ గ్రీక్ పురాణం కానీ, ఈజిప్ట్ పురాణం కానీ, లేకపోతే సుమేరియన్స్ కానీ, బాబిలోన్స్ కానీ, వీళ్ళందరూ ఆరియన్స్ కానీ, వీళ్ళందరికంటే ముందు రాసినటువంటి వ్యక్తి మాట యొక్క ఆధారమే ఇంతమంది పరిశోధనకి కారణమైంది, ఆయనే మోషే. వీళ్ళు ముందా మోషే ముందా, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు? అట్టి పండు పోలదు అయితే బలం వచ్చిద్దేమో కానీ జ్ఞానం రాదబ్బా. ఏం బలం వచ్చింది అది, బాగా ముక్కలు తిను బలం వచ్చింది, తప్పు అనుకుంటా నీ దృష్టిలో. కనుక వాళ్ళు నిర్ధారించారు, ఆయన సంస్కృతి నుండి కాపీ కొట్టారు అని వీళ్ళు మన మీద రుద్దేశారు బురద. అప్పుడు ఏం చేశారు, సప్త ఋషులు ఒక మను అనే మనిషికి మత్స్యకన్య లాంటి ఒక దేవదూత ప్రత్యక్షమై, మను మనుస్మృతిలో కలిసిందని మనవి పెట్టావా, ఎర్రసీర కట్టుకున్న ప్రతీది పిలమైపోద్దా, ఎంత తిక్కలు వెళ్ళరా మీరు, అసలు ఒక మత్స్యమనే దేవత, జలకన్య అంటే బాగుండేది మరి. ఇంకా మను అనే ఒక పడవ నడిపే నావికుడికి ప్రత్యక్షమై, నాయన జలప్రలయం రాబోతున్నది, ఒక ప్రళయం రాబోతున్నది, లోకమంతా మునిగిపోద్ది, సప్త ఋషులు నువ్వు ఎత్తుకొని పోయి కాపాడాలి అని చెప్పిందంట. అరే బుచ్చే నాకు ఒకటి అర్థం కాలే, ఋషులు కదా తెలియాల్సింది జ్ఞానం, పడవ నడిపేవాడికి ఏం తెలిసిద్దిరా, హడ్డెడ్డెడ్డెడ్డే బ్రతక్కువ ఆలోచనలు. ఒక ఆయన అంటాడు, అయ్యగారు మీరు మామూలుగా ఎట్టకారం వేయరండి అంటాడు, నిజంగా మీరు దేవుడు పంపిది వచ్చిన బిడ్డ అన్నాడు. నిజమే, మరి వాడు కుక్క, కుక్క కుక్క భాష చెప్పాలి రోయ్, నాకు అన్ని భాషలు వచ్చు, అది కుక్క మురిగింది కాబట్టి ఇప్పుడు ఈ భాష చెబుతున్నాను నేను, అంతే కదా మరి. మరి తింగరే నాకు అర్థం కావట్లేదు, ఆ మనువుగాడికి చెప్పటం ఏంటి, ఆ ఋషుల్ని కాపాడటం ఏంటి, ఇది మీరు రాసుకోవటం ఏంటి, దీన్ని నిజమని నమ్మించడం ఏంటి, ఆల్రెడీ ఏడుగురు ప్లస్ ఒకడు 8 మంది, మరి అమ్మలేరురా, సప్తమ్మలేరురా, సప్త మాతృకలేరురా, ఆడమగ లేకుండా కన్నా పిల్ల పుడతాను రాసుకున్నారు కదా, మీరు రాసుకోలేదా, రాసుకోకపోతే రాసుకోండి, ఇప్పుడు ఆయన వడొద్దన్నాడు. 7 మగోళ్ళు అయితే, 8 మగోళ్ళు అయితే, మరి స్త్రీ లేకుండా తర్వాత సంతతి ఎలా ఉత్పత్తి అయింది, ఇది ఎలా మర్చిపోయావు, బ్రాకెట్ పెట్ట మర్చిపోయి ఉంటావు, జాకెట్లో పెట్టుకొని ఉంటావు,
తెంగరనే తెంగరనే మళ్ళీ ఇలా పేర్లు చూడు ఎలా ఉన్నాయో, ఆడవాళ్ళ పేర్లు ఉన్నాయో చూసాను నేను. ఆహా, ఏం పేర్లు సార్? అదే సప్తరుషుల పేర్లు, అదే జనరల్ ఫ్లడ్ లాంటిది వచ్చింది కదా లోకంలోకి, దాంట్లో తప్పించుకున్నారు అంటే వీళ్ళంతా వాళ్ళే బతికారా? వశిష్ఠుడు ఎవరైనా బ్రాహ్మణుడే కదా, అరుంధతి మొగుడే కదా, హట్టెట్టే లోకమే మునిగిపోయింది కదా, మరి అరుంధతి అంటే వచ్చింది ఎన్ని కల్పితాలు ఏమి సామే. తర్వాత ఆత్రి అబ్బా, తర్వాత గౌతమ్, తర్వాత కశ్యపుడు, భరద్వాజుడు, జమదగ్ని, అగ్ని, కృష్ణగారి సినిమా బాగుంది టైటిల్, విశ్వామిత్రుడు, ఏడుగురు వచ్చేసారు. మరి ఆడోళ్ళేరు నోవాహు కుటుంబంలో ముగ్గురు కోడండ్రు, ముగ్గురు కొడుకులు, నోవాహు భార్య, వారి ద్వారానే కుమారులు, వాళ్ళ కుమారుల పేర్లు కూడా శేముహాము యాపెత్తు, వాళ్ళ కుమారుల ద్వారానే ప్రపంచం మరలా దేవుడు నింపే ప్రయత్నం చేశాడు. మరి ఇది ఎలా సాధ్యమైంది? పురాణాలు మీకే వచ్చినకుంటున్నారా? ఏడో కూర్చొని పైగా ఆడో రానా డిబేట్ ఎదురు మీద కూర్చుందా? ఎదురు మీద కూర్చుంటే వాగ్వాదం జరిగింది తప్ప డిబేట్ ఎలా వద్దురా? డిబేట్ అంటే ఇది, గంట సేపు నీ యొక్క వివేకాన్ని బండకేసి రుద్దటమే డిబేట్. అది అక్కడ నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటావు అది కదా. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, సప్త ఋషులు జలప నుంచి తప్పించబడ్డారు, దీనికి ఎందుకు వచ్చింది? ఆయా సంస్కృతి నుండి కాపీ కొట్టిందని నిరూపించట కొరకు వాడు ఆడుతున్నటువంటి డ్రామా అంతే కదా. డ్రామా సైంటిస్టులు డ్రామాలు ఆడరు, నిజాలు చెప్తారు. ఈ మార్క్ ఐజక్ అనే ఆయన 4 పుస్తకాలు రాశాడు, సైంటిస్ట్ కదా, మరి పురావస్తు శాస్త్రజ్ఞుడు, 4-5 టీములకి ఈయనే ఫోర్మ్యాన్గా పనిచేస్తున్నాడు. ఈయన ఏం పుస్తకాలు రాశాడు సార్? క్రొనాలజీ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్. చదువు రాదులే నీకు, అది దొరికింది సికింద్రాబాద్లో కొనుక్కో, నిజంగా దొరికింది. తర్వాత ద అనాలిసిస్ ఆఫ్ ద వరల్డ్, 3వది క్రాజీ ఆఫ్ ద జెనిసిస్ ఫ్లడ్, 4వది ద ఫ్లడ్ ఆఫ్ ద నోవా. 4 పుస్తకాలు ఈయన రాశారు. ఈ 4 పుస్తకాలు చరిత్ర ఆధారాలతో, అనేక రుజువులతో ఇప్పటికీ అనేక మంది చేతుల్లో ఉన్నవి. నీ దగ్గర లేకపోవటం వలనే ఈ ప్రశ్న వేశావు. పైసలు లేవా? దేవుడు మానే సొమ్ము ఏం చేశా? దొంగలెక్కడ రత్త కదా గట్టిగానే, నెల భర్త లెక్కలు అయిపోయినా బుక్కు కొనుకోవడానికి సలహా ఇచ్చేలా తీసుకో కదా. ఈ 4 పుస్తకాల్లో పొందుపరిచాడు. వాళ్ళు చదువుకుంటూ వస్తున్నారు, చదువుకుంటూ వచ్చినప్పుడు ఇంకొక దాన్ని కూడా వాళ్ళు నోట్ చేశారు. ఎవరో ఈ టీం, ఎప్పటిది ఇది? 275-335 మధ్యకాలంలో 60 ఇయర్స్, కొన్ని 100 మంది పురావస్తు పరిశోధకుల ప్రతిఫలాన్ని మాట్లాడుతున్నా. వాళ్ళు మళ్ళీ బైబిల్లో ఇంకొక దాన్ని కోట్ చేశారు, అదేంటంటే ఆదికాండము 8వ అధ్యాయము 4వ వచనము. ఏమనుంది అక్కడ? 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెనో, 600 సంవత్సరాల తర్వాత నోవాహుకి 600 సంవత్సరాల తర్వాత జలప్రలయం వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 7వ నెల 17వ దినమున ఓడ ఆరారాతు కొండల మీద నిలిచింది. ఆరారాతు కొండలు ఎక్కడ ఉన్నాయి? ముస్లిం కంట్రీ అనేటువంటి టర్కీలో ఉన్నది, అది యూదుల కంట్రీ కాదు కదా, ముస్లిం కంట్రీయే కాదు, తెలీదా? అయితే వెళ్ళిపో టికెట్ కొనుక్కొని చుట్టేసిరా, ఓల్డ్ టూర్ అని ఒకటి ఉంటుంది దాంట్లోకి వెళ్ళిపో, లేకపోతే మా అన్వేజ్ గారు ఒకడు ఉన్నాడు బాగా తీసుకెళ్తాడు నేను ఆ సమాసం బట్టి. టర్కీ దేశం ఎక్కడ ఉంది? ముస్లిం కంట్రీ, అది ముస్లిం కంట్రీ కదా, ముస్లిం కంట్రీ. అరారాతు, ఈ టర్కీ దేశంలోనే అరారాతు పర్వతం ఉన్నది, దీని ఎత్తు వాళ్ళు కొలిసారండోయ్. ఎందుకో తెలుసా? ఆ రోజున
అమెరికా నుండి టర్కీకి ఒక బృందం వచ్చి పరిశోధన చేసింది. వీళ్ళకి ఎందుకు అవసరం వచ్చిందయ్యా అంటే 1957 భారతదేశానికి స్వతంత్రం ఇచ్చిన తర్వాత ఆ టర్కీలో కోల్డ్ వార్ జరుగుతుంది, మాకు కూడా ఈ భూభాగం అంటూ ఓ స్వతంత్రాన్ని కావాలి అని కోల్డ్ వార్ జరుగుతుంది. అప్పటికే వేరే భూభాగంలో టర్కీ ఉండటం వలన మేము కూడా స్వతంత్రులుగా కావాలని అప్పటికే ఒక రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఎప్పుడు? సంపూర్ణంగా భారతదేశానికి స్వతంత్రం ఇచ్చిన తర్వాత, ఈ స్వతంత్రం వచ్చినప్పుడు అనేక దేశాలకి ఈ న్యూస్ వెళ్ళినప్పుడు కదలిక ప్రారంభమైంది. మాకు కూడా కావాలి, మాకు కూడా కావాలి, మాకు కూడా కావాలని ఆ కోల్డ్ వార్ చేస్తున్నప్పుడు ఉపగ్రహ ఛానల్ నుండి ఎవడు ఎక్కడ కదులుతున్నాడో కనిపెట్టే ప్రయత్నంలోనే ఇది ఒకప్పుడు అరారాతు పర్వతాల మీద ఒక చుక్కలాగా ఎక్కడో కనబడుతుంటే ఏంటి అని అనేక ఫోటోలు తీసింది శాటిలైట్. దాన్ని పరిశోధిస్తే, దాన్ని అనాలిసిస్ చేస్తే, దాన్ని పరిగణలోకి తీసుకుంటే అరారాతు పర్వతాల మీద ఓడ కనబడింది. ఇక్కడికి ఎలా వచ్చింది, దీన్ని ఎవడు తెచ్చాడు అని చెప్పేసి ఆ యాంగిల్లో పరిశోధిస్తే మార్క్ ఐజక్ మాత్రం బైబిల్ దగ్గర పెట్టుకొని తీసిన రెఫరెన్సే ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. అబద్ధమా? అబద్ధమా అంట. దీని ఎత్తు 16,946 అడుగులు తప్ప తప్పట. అప్పుడు మరొక బృందం, దానికి నాయకుడు పాల్ ఎంఫ్రాట్. అమెరికా నుంచి ఒక టర్కీకి ఒక బృందం వచ్చింది. ఆ బృందానికి సారథ్యం వహించింది పాల్ ఎంఫ్రాట్. సామ్రాట్ కాదు, ఎంఫ్రాట్. ఆయన సారథ్యములో దీన్ని బాగా అనాలిసిస్ చేస్తే, పరిశోధిస్తే ఇదిగో ఇది ఓడ. దేత తయారు చేయబడింది కలప. కార్బన్ డేటింగ్ ద్వారా ఈ కలపని పరిశోధించారు. పరిశోధిస్తే ఈ కలప మామూలు కలప అయితే కాదు. బైబిల్లో దేవుడు ఏదైతే కలప పేరు ఇంజెక్ట్ చేసి రాయించాడో ఆ కలప, దానికి ఉన్న గుణం నేలలో ఎన్ని సంవత్సరాలు ఉన్నా తుప్పు పట్టదో, పుళ్ళు పట్టదో, నానిపోదు. ఎంత గొప్పడు చూడు దేవుడు, అంత జాగ్రత్తగా రాశాడు. రాలేదా? ఇది ఖచ్చితంగా 100% బైబిల్ కొలతలను పట్టి నోవాకు ఓడ అని ఆ బృందం కూడా నిర్ధారించింది. అవి కూడా నీకు మార్కెట్లో పుష్కలంగా దొరుకుతాయి. ఎందుకు? భూమి విభాగింపబడింది వెలుగు కాలంలో. మరి అతని సహోదరుడు ఉన్నాడు కదా ఇక్కడ, ఏమన్నా రెఫరెన్సు? ఏబెరునకు ఇద్దరు కుమారులు పుట్టిరి. ఒక కుమారుడి పేరు పెలుగు, అతని కాలంలో భూమి విభాగింపబడింది. మరి బైబిల్ రెండో వాడి పేరు ఎందుకు రాయాలా? వచ్చాడయ్యా, ఇంకో పేరు చెప్తా ఏం చేస్తావు? దారి పేసుకుని తిరిగి వేస్తావు లోకమంత? దిశమాలతో నీకు అలవాటే కదా. వేమనగారు ఎదురు ప్రశ్నించారని వేమనగారికి బట్టలు లేకుండా చిత్రీకరించారు మీరు. ఆదివారం మిమ్మల్ని బాగా ఎక్కేస్తాము చెప్పారు ముందే. ఎస్త రెస్టారెంట్ అని నన్ను కెలపనుంటే బాగా మనుదిన పోవాలా పడుకుంటా. వన్స్ ఒక్కసారి కెలికావంటే నరాలు నిద్రపోరోయ్, నీ అంతు చూస్తా. అది ఒక్క ప్రసంగానికి రెండు బ్రేక్ అయ్యేంటరా నీకు? లచ్చ ప్రసంగాలు ఎత్తాం మరి దగ్గర లచ్చి ఉంటే చెడి పద్ధతి చెప్పు కిరణాస్త్రానికి. ఏటే నోరేసుకొని బూతులు మాట్లాడటం నాకు రావా? నేను మాట్లాడినా నీకు దమ్ముట. మళ్ళీ చెప్తున్నా, కిరణస్థ ఛానల్ ఇప్పుడు ఉన్నట్టుగా గోపిగాడు ఎవడతో ఏంటి మళ్ళాడు చెప్తున్నా చూడు. ఎవడు ఇటు ఎవడరెడ్డి దాసుగాడు దావరే దాసో ఈ పెసలు అన్నారు. ఈ దాసుగాడిని మనవాడి ముసడు అయిపోయింది పాపం వాడుతుంది. కానీ కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఏమంటున్నాడు? ఏ పేరుకి ఇద్దరు కుమారులు అయితే వారిలో ఒకరి పేరు పెళ్ళిగ్గి అయితే ఆయన కాలంలో భూమి మగ్గబడితే ఇంత బాగానే ఉంది. మరి రెండో వాడి కొరకు పేరు బైబిల్ ఎందుకు రాయాలా? వచ్చారే బైబిల్ పండితుడే.
రెండోడు పేరు చెప్తా మరి ఏం ఏమి ఇస్తారు నాకు? రెండోడు పేరు ఏం పేరు? యోక్త, యోక్తాను. ఏ పేరు గారి రెండవ కుమారుడు పేరు యోక్తాను. అక్కడే రాత్రి పెద్ద ముదురువైపోతాం మరి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 19వ వచనము పక్కనే రాసుకుంటా ఆన్సర్లు ఇచ్చేస్తే సంకలు కొట్టేసుకుని హీరోలు అయిపోదనుకుంటున్నారు. నేను బైబిల్ అంతా చదివా, ఒక పేరా చదివితే చదివిన పేరా వెనక ముందు గుర్తుండదు. వీడు పెద్ద పుష్ప మాట్లాడుతుంటు ఏమనుంది అక్కడ? దినవృత్తాంతముల మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 19వ వచనము ఏ పేరునకు ఇద్దరు కుమారులు పుట్టిరే. ఆది కాండము 10వ అధ్యాయం 25వ వచనంలో కూడా అదే మాటతో ప్రస్తావించాడు. ఇది రాసింది కూడా మోసేవారే. మరి అక్కడ పేరు రాయొచ్చు కదా, మరి నీలాంటి వాడు మేసాలు వేస్తారు కదా లేకపోయినా. అదే మోసే గారిని తీసుకుని దినవృత్తాంతం రచయితనటువంటి ఒక ఆయన ఇది రాయడం జరిగింది. అక్కడ మోసే గారు ఒక పేరే ఇచ్చారు. తను కంటూ చేస్తూ దినవృత్తాంతం కింద రచయిత ఈ పదం రాసుకుంటూ వచ్చాడు. ఏ పేరునకు ఇద్దరు కుమారులు పుట్టిరి, ఒక్కని దినములలో భూమి భాగింపబడెను కనుక అతనికి పెలుగు అని పేరు పెట్టబడెను. అతని సహోదరుని పేరు యోక్తాను చెప్పేశాడు మా ప్రవక్తలు. కనుక జలప్రలయం తర్వాత నోవాకు 3 కుమారులు షేము హాము యాపెటు ద్వారా జీవనాన్ని భూమి మీద సాగించడం ప్రారంభించాడు. జనములు పుట్టి పెరుగుతూ వస్తున్నారు. అది కూడా దేవుడు స్పష్టంగా రాశారు. జలప్రలయం తర్వాత మాటలు ఇవన్నీ 10:32 ఆది కాండము వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము జలప్రలయము గతించిన తర్వాత వీరుల నుండి జనములు భూమి మీద వ్యాపించిరి. సప్త ఋషులు ఓడను దాటించినటువంటి ఆ మను నడిపేవాడు అయితే మరి ఆడవాళ్ళు లేరి, సప్త మాతృకలు లేరి. మళ్ళా ఇది అలాంటిది కాదు, ఆ జలప్రలయం కాదు, ఇది ఒక ప్రాంతంలో వచ్చినటువంటి ప్రళయం, ఆ ప్రళయం రక్షింపబడ్డారని మళ్ళీ చెప్పి మళ్ళీ నువ్వు మాట్లాడతావు. భూమి అంతా గతించిపోయింది, సప్త ఋషులే బయటపడ్డారని రాసుకున్నావు. మేము వచ్చి క్వశ్చన్ చేస్తే భూమి అంతా పోలేదు, వారున్న ప్రాంతం వరకే వచ్చింది. ఆ ప్రాంతంలోనే ఆ మత్స్య దేవత ఆ మనువుకి ప్రత్యక్షమై ఋషుల్ని కాపాడమని చెప్పిందంటే, అంటే జలప్రలయం వస్తున్నట్టుగా ఋషులు తెలియకపోతే ఆ ఋషులు ఎందుకు అవుతారు? బుషులు అవుతారు వాళ్ళు. అది అంటే వినేవాడు ఎర్రిపప్ప అయితే చెప్పేవాడు ఏదని చెప్పేస్తాడా? మీ ఇష్టం, మీరు ఏం చెప్తే అదే. మరి నా మప్పో తిట్టమని, చదువు మీ కాడే ఉండే, సంస్కృతం మీ కాడే ఉండే, సాంప్రదాయాలు మీ కాడుండే, దైవే బ్రహ్మేశ అంటివి, దేవుడే బ్రహ్మ, నేనే బ్రాహ్మడే దేవుడు అంటివి. బాగుంది. ఇంకేమున్నాయో మన దగ్గర అరికారు కిందిస్తూ కేస్తా మామూలుగా కాదు. మళ్ళా యోక్తాను రెండోటి పేరు కూడా వచ్చింది కనుక నీకంతా సీన్ లేదని అర్థమైపోయింది. అంటే బైబిల్ మీద నీకు ఒక పేరాలో ఉన్నది, మరొక పేరాకి వెళ్ళే సమయానికి నీ బుర్రలో ఉన్నటువంటి పేడ పురుగు చేరి తొలిసేస్తుంటది, నీకు జ్ఞానం రాదు. అది నీకు పెద్ద బైబిల్ చదివని చదువుతుంటాం. మళ్ళా ఇగో మానవుల విభిన్న సంస్కృతులు భూమి మీద జలప్రలయం తర్వాత వ్యాపించాయి అని బైబిల్ స్పష్టంగానే చెబుతున్నది. అంటే విభిన్న సంస్కృతులకు పురుడు పోసుకున్నది అని తెలిసిపోతుంది. ఇప్పుడు నోవాకు జలప్రలయంలో చనిపోయిన జంతువులు ఉన్నాయి కదండి, మరి కలేవరాలు, ముళ్ళులు, మామూలు జంతువులు ఉన్నాయా? కొండల్లో, గుహల్లో, అక్కడ ఎక్కడ చచ్చిపోయిన తర్వాత ఎండిపోయి కనబడిపోతున్నాయి, ఆడబడిపోతున్నాయి అంతే. వాటన్నిటినీ పరిశోధిస్తే గుహల్లో దొరుకుతున్నాయి ఆడవాళ్ళు. ఎన్నెన్ని ఆనవాళ్ళండి, అంతకంటే ముందే దేవుని పేరిట ప్రార్థించటం ప్రారంభమైంది 4వ అధ్యాయం లాస్ట్లో. అంటే అప్పటికే దైవ ఆనవాళ్ళు కనపడుతున్నాయి. జలప్రలయం తర్వాత వీళ్ళందరికీ ఎన్నో ఆనవాళ్ళు దొరుకుతూ 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 వస్తూనే ఉన్నవి. అంతేకాదు నోవాహు ఓడ
లంగర్లను అంటే కాజన్ అనే గ్రామములో గుర్తించారా లేదా? దాని ఎత్తు 11 అడుగులు, వెడల్పు 5 అడుగులు, ఇంచుమించుగా కొన్ని 100 టన్నుల బరువు. ఎందుకు? ఓడ ఆగాలి కదా. పైగా దానికి హోలు గొలుసుతో కట్టిన పద్ధతి. ఇంచుమించుగా 18 నుంచి 20 వరకు ఆ లంగర్లకి లంగరం ఓడ కదలకుండగా. ఇవన్నీ ఆధారాలు ఉన్నవి. ఏదైతే లంగరు దొరికి ఆ రాయి దొరికి లంగర్ దొరికిందో ఆ కాజని ప్రాంతంలోనే రాళ్లతో నోవాకు ఒక మామూలు ఇల్లు కట్టుకొని జీవితాన్ని సాగించి అక్కడి నుంచే పిల్లల పిల్లల్ని కంటూ సాగాడా లేదా? కాజన్ ఇంత స్పష్టంగా పురావస్తు శాఖ మాట్లాడుతున్నప్పుడు దీన్ని ఇంత జాగ్రత్తగా 2017 బీబీసీ న్యూస్ కూడా ప్రసారం చేసినప్పుడు, అది ముస్లిం కంట్రీయే కదా, వాళ్ళు ఎదురు నిర్ధారిస్తారు ఒకళ్ళు అబద్ధమైతే? నిజమే కదా. టర్కీ ఇప్పటికీ కూడా నేషనల్ పార్కులో నోవాకు ఆర్క్ ఉన్నదన్న సంగతి ఇప్పటికీ అనేక మంది వెళ్ళి చూశారా లేదా? చూశారు కదా. ఆరారాత్ 16,900 హైట్ ఉన్నటువంటి దాన్ని కష్టపడి మొత్తానికి పట్టుకొస్తే దాన్ని కొలతలేస్తుంటే బైబిల్కి ఎగ్జాక్ట్గా సరిపోతున్నాయా లేదా? సరిపోయే కదా. చితిమాన మాను ద్వారా దేవుడు దే చక్కది చేశాడో దాన్ని టెస్ట్ చేస్తే, ల్యాబ్ డిఎన్ఏ టెస్ట్ చేస్తే దాంట్లో రిపోర్టు ఇది ఎంతకాలమైన నీళ్ళు తట్టుకోగలదు అన్న వాళ్ళు దాయటం కొరకే మంచు కొండల మీద ఆపాడా లేదా? న్యూస్ చేసిందా లేదా? బీబీసీ న్యూస్ బీబీసీ ఉందా లేదా? అబద్ధమా కాదు, నిజమే అబద్ధమా? నిజమే కదా. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక ఇప్పుడు మనకి ఏం దొరికింది? ఈ గ్రామంలో కాజన్ గ్రామంలో లంగరు రాయి దొరికింది, గొలుసు కట్టడం కూడా పెద్ద హోల్ దొరికింది. నోవాకు ఫ్యామిలీ ఇక్కడి నుంచే జీవనం సాగించిందని, నోవాకు గారి ఇల్లు కూడా 40-50 ఏళ్ళు మా పితరులు కట్టుకున్నారే, మన పితరులు అలాగే ఉంది, రాళ్ళ మీద రాయేసి కట్టారు. ఫోటో ఇప్పుడు చూడలేదా? మరి ఏం చూస్తున్నా? ఊరికే ఫేస్బుక్ రీల్స్ తొక్క తోటకూర కట్టియే చూస్తున్నావు. కొంచెం సైంటిఫిక్ కూడా చూడరా, బుద్ధి వచ్చింది. దాని దొరికిద్దని ఎత్తుక్కోరా, అవునా కాదా? జీవన సాగించారు లేదా? కనుక అసలు నోవా ఇంత రుజువు, ఇన్ని సంగతులు, ఇంత ద ఫ్లడ్ ఆఫ్ నోవా అనే పుస్తకం ద్వారా, లేకపోతే మరొక పుస్తకం ద్వారా, మ్యాగజైన్ల ద్వారా, బీబీసీ ఛానల్ ద్వారా, ప్రొఫెసర్స్ ద్వారా, పురావస్తు శాస్త్రజ్ఞుల ద్వారా, ఇంత ఆయా గ్రంథాల్లో ఆయా పురాణంలో రాసుకుంటే వరవలాక రాసుకున్న మీ కల్పిత పురాణంలో కూడా తప్పే రాసుకున్నారు కదా. ఇంత ఆధారం దొరికింది, అయినా నేను నమ్మను అంటావు. ఇంకేం చెప్తాలే, అసలు ఎందుకు వచ్చిందో నువ్వు చెప్పాలి రోయ్. ఎందుకు వచ్చింది నోవాకు జలప్రలయం? నువ్వేం రాసుకున్నావు? నీ దగ్గర కారణం లేదులే, పెద్దగా ఏదో రాసి ఉంటుందిలే. కానీ బైబిల్ ఏం చెప్పింది చెప్పనా? 6:12 ముహూర్తం పెడుతున్నాడు నీ పరిభాషలో. ఆదికాండము 6:12, దేవుడు లోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. అది అవ్వ ఆదాము ద్వారా ఏ మానవాలైతే ప్రపంచం నిండుతూ వస్తుందో ఆ ప్రపంచం దేవుడితో సంబంధం లేకుండా జీవనాన్ని కొనసాగిస్తుంది. దేవుడనేవాడు ఇలా చేస్తాడా అని ఎదవ క్వశ్చనింగ్లు ఇవ్వకం. అది బాధ కలిగింది అక్కడ దేవుడికి. ఏ సంబంధం లేకపోయినా, ఏ బ్లడ్ రిలేషన్ లేకపోయినా, ఎవడో వాదిస్తే ఇరువురు వాదుల మధ్య ఒక వ్యక్తి యొక్క నేర నిర్ధారణ జరిగితే జడ్జి న్యాయమూర్తి అనేవాడు ఇండియన్ పెనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ఉరిశిక్ష వేయాలి అని రాజ్యాంగం రాసుకున్నావా లేదా? ఏ బ్లడ్ రిలేషన్ లేదు కదా, ఎలా చంపుతాడు?
అని క్వశ్చన్ ఇస్తే రాసుకున్న రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడని నిన్ను కూడా బొక్కలేసి 206 బొక్కలు ఇరుస్తారా లేదా? ఇంత సినిమా లాజిక్ ఎలా మర్చిపోయావు? ఓ సోషల్ రాదు కదా, చదువుకోలేదు బ్యాద్గా, బరులు కాసుంటావు, బరులు కాదు మేకలు కాసుంటావు. అంటే భారత రాజ్యాంగం ఏదైతే తల్లిగా భావిస్తుందో ఆ రాజ్యాంగం ఉన్నటువంటి సెక్షన్స్ని ఖచ్చితంగా యావత్తు భారతదేశం దాన్ని ఆమోదిస్తూ కొనసాగించాలి అన్నది నియమావళి. ఉల్లంఘిస్తే శిక్ష. ఏమి బంధం ఉన్నదని శిక్షేస్తావు అంటే ఎలా? దేవుడికి మనుషులకి మధ్య ఆత్మబంధం ఉన్నది. ఆయన ద్వారానే లోకానికి వచ్చారు, లోకానికి రావాలని కోరుకున్నది ఆయనే, వచ్చిన తర్వాత మరిసిపోతే బాధపడ్డది ఆయనే. బాధపడ్డాయినా తీసుకున్న నిర్ణయానికి సాదృశ్యమే నోవాహు జల ప్రళయం. తప్పని అంటారు, నువ్వెవడరా, నువ్వెవడవు అసలుకి? దేవుణ్ణే తప్పు పట్టే అంత గొప్పవా నువ్వు? ఏంటే గొప్పవా? మనుషుల ప్రవర్తన జలపల్లె రావడానికి కారణమైంది అంతే కదా. ఇది అబద్ధమని నిజాన్ని తిప్పేదే ప్రయత్నం. ఇంకా ఏ చెప్పినా అబద్ధమే, ఏ చెప్పినా అబద్ధమే, ఏ చెప్పినా అబద్ధమే. అబద్ధాలు రాసుకుందే మీ మోక అది. కనుక నిజాలు చెబుతుంటే ఓరలేకపోతున్నారు. ఆదివారం ప్రసంగం చచ్చిపోతున్న స్ట్రాంగ్ ఫీలింగ్ అది, చచ్చిపోతాం. వేమన కాడిని చూస్తాను, నీ అయ్య నిన్ను మామూలుగా కొయ్య అది ఒకడు అంటాడు. ఫస్ట్ గారు మీరు కొంచెం దైవికంగా మాట్లాడితే బాగుండదని. ఒరే యేసుక్రీస్తు వారిని ఎన్ని మాటలన్నా, మరియమ్మ గారిని ఎన్ని మాటలన్నా, ప్రవక్తల్ని వారి భార్యల్ని కించపరుస్తున్నా, మీరు మాత్రం మాట్లాడరు, బుద్ధిమంతులు వారు మీరు. అనేక మంది వింటారండి, మీరు కాస్త అలా మాట్లాడితే బాగుంటుంది. నువ్వు మాట్లాడరా, దేవుడు నీకు ఇచ్చాడుగా మహాజ్ఞానం, నువ్వు మాట్లాడు. వాడు మీద పడి వక్రీకరిస్తూ దేవుణ్ణి దైవ గ్రంథాన్ని లేడంటూ రకరకాల పదాలతో వినలేని వల్గరు మాటలతో మాట్లాడుతుంటే మౌనంగా ఉన్న మీరు ఒక్కళ్ళేనండి, ఒక 400-500 కామెంట్స్ ఒక్కళ్ళే ఉన్నారు అంతే. ఆ ఒక్కడికే చెప్తున్నా, నువ్వు బుద్ధి మార్చుకుంటే మంచిది, లేకపోతే ఆయన పక్కనేసి నిన్ను ఎక్కుతా అది. నిన్ను ఎక్కడం చాలా ఈజీ, గుర్తుపెట్టుకో. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇలాంటి సవట్లు కొంతమంది ఉంటారు పాస్టర్లు, అది వీడికి బైబిల్ మీద పరిజ్ఞానం ఉండదు, అవగాహన ఉండదు అది. దేవుని అంటే మాత్రం మళ్ళీ తిరిగి మనం అనం, వాడికి బుద్ధి రానియం, చరిత్ర ఆధారం తెలీదు, గ్రంథాలు చదవడు, ఎక్కడుందో ఎతకడో, ఇంట్లో కూర్చుంటాడు ఊకే వెంకరనే అలా బోధిను ఇంటికెళ్ళి. కనుక వాడు అబద్ధం, మన దాన్ని అబద్ధం అనే ప్రయత్నం వాడు గట్టిగా చేయటంలో వాడు ముందుకెళ్తూనే ఉన్నాడు. ఎన్ని చెప్పినా బైబిల్ తప్పు, బైబిల్ అబద్ధం, బైబిల్ తప్పు, బైబిల్ అబద్ధం, బైబిల్ తప్పు, పాడిందే పాడుతుంటాడు. మరి అలాంటప్పుడు ఎందుకురా ఉలికిపాటు? ఏసు పేరు ఎత్తితేనే ఎండాకాలంలో 3 రోజుల పాటు టాయిలెట్ రాకుండా బెగేసిందే, అట్ట అయిపోయింది నీ బతుకు, ఎందుకురా మరి? ఎర్రవీగుడు ఆపు, ఇప్పుడు నేను ఏబు గ్రంథము నీకోసమే లాస్ట్ 33:27 అప్పుడు వాడు మనుషుల ఎదుట సంతోషించుచు ఇక్కని పలుకును, యథార్థమైన దానిని వ్యత్యాసపరిచి నేను పాపము చేసిద్దని ఆయనను దానికి తగిన ప్రతీకారము నాకు చేయబడలేదు. మీ బైబిల్ ఇంత అంటున్నా, మీ యేసుని ఇంత అంటున్నా, పౌరుషం లేదు, సిగ్గు లేదు, శరం లేదు, మురికి మురికి మతం, పిరికి మతం, అబ్బబ్బ ఎన్ని మాటలండి. నువ్వు ఇలా అంటావని ఏబు గారి ద్వారా రాయించాడా లేదా? రాయించాడు. ఏమనుకుంటున్నావు? నేను ఎంత వక్రీకరిస్తున్నా అది మనసులో మాట, నేను ఎంత తిప్పి కొడుతున్నా, మీ దేవుడు అనేవాడు నాకు తగిన ప్రతీకారాన్ని చేయలేకపోతున్నాడు అంటే కేవలం మీ దేవుడు లేనే లేడు. అంటే ప్రతీకారం చేస్తేనే ఉన్నట్ట,
ప్రతీకారం చేస్తూనే ఉన్నట్ట ఆల్రెడీ జలప్రలయం గురించి మాట్లాడుతున్నావు, అది ప్రతీకారమేగా, అయినా నీకు సిగ్గురాలే. అంటే ఇప్పుడు నిన్ను ఎందుకు, నువ్వు ఎంత అంటున్నావు, ఎందుకు వచ్చాడు, ఇన్ని మాటలు అంటున్నా, ఇంత వక్రీకరిస్తున్నా, ఇంతమంది పాస్టర్లు క్షోభ పెడుతున్నా, ఇంతమంది క్రైస్తవుల్ని హింసపడుతున్నా, ఇంతగానో బైబిల్ని ఏమారుస్తున్నా, ఎటకారంగా మాట్లాడుతున్నా, నిన్ను ఎందుకు వచ్చాడు తెలుసా, ఎందుకు వచ్చాడు, ఎందుకు 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 1 పేతురు 1:20 దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు, మేము కనిపెడుతున్నాం, పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించును, ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందేదే. ఎందుకు ఇంకా దీర్ఘకాలంగా ఉన్నాడంటే, నువ్వు లేవనెత్తే ప్రతి దానికి చెప్పగిన సమర్థులు ఉన్నారని, ఉన్నాడు అని నిరూపించటానికి, అనేక మందిని మార్చటానికి, నీ తప్పేంటో తెలియపరచటానికి, నీలాంటి దేవుడు పెంచి పోషిస్తున్నాడు. ఒకనాటి అభిమెలకుల, ఒకనాటి ఫరోల, అబ్రహాము గారి కాలంలో అభిమెలకు, మోసేవారి కాలంలో ఫరో, వాళ్ళంతా ఎందుకున్నారు, దేవుడి నామానికి ఘనత రావటం కొరకున్నారు. ఇప్పుడు నువ్వు మీ పేటిఎం బ్యాచ్ ఎందుకున్నారు, మీరు ఎంత తప్పుగా మాట్లాడుతున్నారో చరిత్ర ఆధారాలతో చూపించటం కొరకు మిమ్మల్ని దేవుడు వాడుకుంటున్నాడన్న సంగతి మీకు తెలియట్లా, మిమ్మల్నే వాడుకుంటున్నాడు దేవుడు, బైబిల్ దేవుడు. మీరేమనుకుంటున్నారు, మేము ఎన్ని అంటున్నా మమ్మల్ని ఏమంటలేదు, నేనే జ్ఞానులు, మీ అంత అజ్ఞానులు మరొకడు లేడు, నిజాన్ని ఒప్పుకునే మనసు మీది కాదు, మీ అబద్ధాలు ఎక్కడ బయటపడతాయో అని చెప్పేసి సంకలం ముందు ముందుగా గుద్దేసుకుంటున్నారు. అది నిజంగా మీ గ్రంథాలలో దమ్ముంటే, ఈరోజున 50 ప్రపంచంలో మీ గ్రంథాల విలువ ఎప్పుడో బయటకు వచ్చేది, అవి కల్పితాలని తెలుస్తున్నాయి కనుకనే ఇక్కడే పడి ఎడుతున్నారు. అది ఏ నుంచి ముందుకు వెళ్ళట్లా. ఒక ఆయన కట్టాడు శామీర్పేటలో 1,000 కోట్లు పెట్టి, పేరెందుకులు ఇప్పటికి ఎడుతున్నారు ఆయన గురించి ఒక మొక్క చెప్పన, పేరెద్దులే మనుషులు ముట్టుకోనీయడం ఏంది, సంకలు ఎప్పుడో కర్ర వేసుకొని ఉంటాడు, మోషే గారు కర్ర పట్టుకుంటే దేవుని కర్ర అంటే నువ్వు ఓర్చుకో, ఈయన మాత్రం కర్ర ఎట్టుకుని సంకలు ఎట్టుకుని తిరుగుతూనే ఉంటాడు, ఎక్కడెక్కడ గీక్కుంటుంది లేదో ఆ కర్ర మాత్రం ఎవరికి ఇవ్వడు. ప్రవక్త అయిన మోసే పట్టుకుంటే మాత్రం ఆ దేవుని కర్ర అంట ఉలిక్కి పట్టుకో, నీకు రెండు ఎందుకు పట్టుకున్నాడు, నీ దగ్గర ఆన్సర్ లేదు, వాడి గురించి చెప్పనా, తిరుపతి దగ్గర ఒక పల్లెటూరులో ఒక పేద కుటుంబంలో డైలీ కూలీగా బతుకుతున్నటువంటి వాడు అని ఒక గురుగారు శారదీశారు. ఆయనే వీడు చిన్నాయి పెట్టుకుంటాడు పెద్ద అయిపోయాడు అన్నమాట జియర్లు. ఆ గురువుగారు ఏదన్నా రాయాలంటే టైప్ చేసేవాళ్ళు ఉంటారు పక్కన, ఆ టైప్ చేసేవాళ్ళు వీడు బాగున్నాడు షార్ప్గా అని చెప్పేసి బొడ్డోడు పెట్టుకున్నాడు. గురుగారు పోతుంటే వందనాలు సూత్రాలు, ఐ మీన్ మా భాషలో మాట్లాడుతున్నా, ఇవన్నీ చేస్తుంటే టైప్ కొట్టేవాడికి కూడా అనిపించింది ఏంటంటే, నేను కూడా ఇలా ఎదగాలి అని ఆ రోజే, నేను చెప్పలా, స్వరూపానంద స్వామి చెప్పాడు, సరస్వతి స్వరూపానంద స్వామి అంటాడే వారు చెప్పాడు, ఆరు చెప్పింది నేను చెప్తున్నా. మనసులో కుళ్ళుగుద్దు గుట్టేసి గురుగారి మరణంతో ఈడే గురువు అయిపోయి అనేక మందికి బినామీలుగా ఈ రోజున 1,00,000,000 రూపాయలు ఎందుకురా మీకు పిల్లం పిల్లలు లేని వాళ్ళు బెచ్చగలకే, బెచ్చమయ్యరు మనుషులు అంటుకోలేయరు ఏంటి, దాని మీద మాస్త్ పీకాడు కదా క్లాసు, అది ఏమి సర్దిద్దుకుంటారా ఫస్ట్ తర్వాత బయలుదేరి రండి. కాబట్టి ఎందుకురా మీరంతా ఉన్నారు, మిమ్మల్ని మీరు ఎందు అంటున్నా అంటే ఇదిగో ఇందుకోసము,
నోవాకు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించు నిన్ను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందుతూనే ఉన్నారు. మీరు లేవనెత్తటం మంచిది, దానికి మీకు సమాధానము తగినట్టుగా ఇస్తున్నాం. ఆ సమాధానాన్ని చాలామంది పిల్లలు పరోక్షంగా మా ఛానల్ ద్వారా వీక్షిస్తున్నారు. అనేక మంది ఫాలో అవుతున్నామన్నయ్యా అని మెసేజ్లు కూడా పెడుతున్నారు. చాలా సంతోషం. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మీలాంటోడు ఉండటం బైబిల్కి మంచిదే, అందుకు మీరున్నారు. గొప్ప మీద దేవుడిదా. నీ ద్వారా, మీ పేటిఎం బ్యాచ్ ద్వారా బైబిల్లో మీరు అవివేకంతో లేవలెత్తున్న ప్రతి దాని వెనకాల ఎంత రుజువుతో కూడి ఉన్నాయో విట్నెస్, సాక్ష్యాధారాలతో అవన్నీ కూడా మేము తీసుకొచ్చి చూపిస్తున్నాము. కనుక మీకు డ్యామేజీ పడుతూనే ఉన్నది. బైబిల్ గొప్పతనం వెళ్తున్నది. మతం అయితే కాదు, చారిత్రక ఆధారాలతో ఒక మనిషికి అవసరమైనటువంటి సజీవ గ్రంథమే బైబిల్. మతం అయితే కాదు, నువ్వు అనుకుంటే మేమేమి చేయలేము. 1 పేతురు 2:5 మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, విడిచిపెట్టాడా? సొదొమ గొమొర్రాలను కాల్చేశాడు. స్పెయిన్లో ఎందుకు వచ్చింది సారో 2007లో, యుగోస్లావియాలో 2011లో ఎందుకు వచ్చింది సారో ఫ్లడ్డు, 2005-06 ప్రాంతంలో ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎందుకు వచ్చింది సారు, 2017లో వైజాగ్లో ఎందుకు వచ్చింది సారు, హుద్దు భుజిలో 2010లో మహారాష్ట్రలో ఎందుకు వచ్చింది సారు, కంపం హడ్డడ్డడ్డే. ఇవన్నీ ఫ్లడ్లు కాదా, తెలియదా? ఇవి ఎందుకు వస్తున్నాయో మీకు తెలియదు. రీసెంట్గా దుబాయ్లో ఎందుకు వచ్చింది సారా, అల్లకల్లోలం అయిపోయింది కదా. 1966లో దుబాయ్ సేట్ అనే వాడి పెట్రోల్ మీద ఆధారపడితే కుదరదు, పారిశ్రామికంగా దీన్ని అభివృద్ధి చేయాలని తలంపు పుట్టి 20 ఏళ్ల పాటు శ్రమించి ఒక ఎడారి ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చి మరణిస్తే ఆయన కొడుకు భుజానెత్తుకొని ప్రజెంట్గా బతుకున్న దుబాయ్ రాజు 60 సంవత్సరాల్లోనే దుబాయ్ని ఇంత గొప్పగా తీసుకొస్తే ఎందుకు వచ్చింది సారు ఎడారి ప్రాంతంలో అంత ఫ్లడ్? మీరేమని చెప్పారు, ప్రకృతి, అది కాదు, ఆ దుబాయ్లో ఒక అలవాటు ఉంది, అదేంటంటే కృత్రిమంగా మేఘాలు తయారు చేసుకొని దాంట్లో ఆ కెమికల్స్ పంపించి ఒక 1 సెంటీమీటర్ అట్లా పుట్టించుకుంటారు హాయి కోసం అన్నారు. అవునా? మరి 13 సెంటీమీటర్ల వర్షం ఎలా వచ్చింది? అంత కెమికల్ లేదుగా అక్కడ, లేదుగా. దీని వెనకాతలు ఏమున్నదో చెబితే మీకు మింగుడు పడిద్దా? పడిద్దా అంట. టర్కీలో ఆర్ఆర్తో ఓడ నిలబెట్టాడు ముస్లిం కంట్రీ, దుబాయ్లో కూడా అదే సాక్ష్యం రిపీట్ చేశాడు. నమ్ముతారా మీరు? నమ్ముతారా? కొట్టకపోయింది, అల్లా కొల్లాలం అయిపోయింది, మళ్ళా తిరిగి కట్టబట్టడానికి మళ్ళీ ఒక 50-60 ఏళ్ళు ఏసుకెళ్ళు చెప్పలేదా సారు? ఏ దేశం అయితే నా దృష్టికి విశ్వాస ఘాతకమై దేశం అంటే దేవుని విడిచారు సార్. 6-12 ఆది కారణం అదే కదా. మీరు ఒప్పుకుంటారా? ఆహా, మీ దేవుడు పూజించకపోతే ఫ్లడ్లు వస్తాయా అంటారు మళ్ళా. ఒరే, మా దేవుడు మీ దేవుడు కాదురా, దేవుడు ఒక్కడే, ఫ్లోరల్ వరల్డ్ లేదు, సిమిలర్ ఒక్కటే, సింగిల్ వర్డ్ దేవుడు, దేవుళ్ళు కాదు. మేము రాయిలో చూస్తాం, కుక్కల చూస్తాం, పైలో చూస్తాం, అంటే మేము ఇస్తాం, దాన్ని మేమేం చేస్తాం? దాన్ని మేమేం చేయలేం కదా. నోవాకు జలప్రలయం కట్టు కదా, స్పెయిన్ ఫ్లడ్ కట్టు కదా, ఇప్పుడు చెప్పినటువంటి ప్రకృతి విపత్తులన్నీ కూడా కట్టు కదలే. మీరు రాసుకునే నిజమైనటువంటి కథలు ఇవి కదరా. మీరు కాపీ కొట్టి రాసుకున్నది కృతి బ్యాచ్ కదా. లోకమును విడిచిపెట్టక
భక్తిహీనుల సమూహమును సమూహము మీదకి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాకును మరి ఏడుగురును కాపాడాడు. నీతిని ప్రకటించిన, అందుకే మేము ప్రకృతి విపత్తులు కానీ మీరు దాచిన నిజాలు కానీ ఇంత స్పష్టంగా ఎందుకు మాట్లాడతామయ్యా అంటే మీకు చంపపెట్టుగా ఉంటుందని. మేము కూడా వాడదా మీకు కల్పితాల మనస్సు, పైగా నా రక్తం కొత్త కట్ట హిందు అంటాడు. ఓరే కట్ట హిందు కాబట్టి కట్టే పోతాం అక్కడ, అది కాదా బౌద్ధ బ్లడ్డే కదరా. బౌద్ధ దేవాలయాల ఆనవాళ్ళే నేటి హైందవ దేవాలయాల మీద ఉన్నాయన్న సంగతి మీరు ఎందుకు తీసుకోట్లేకపోతున్నారు? మొన్న కూడా చెప్పా, బౌద్ధ కాలములో మౌర్య కాలములో తిరుపతి పేరుని, ఆ తర్వాత మీరు శంకరాచార్యులు వారు ముందుకు వచ్చి దాన్ని ప్రస్తుపట్టించిన తర్వాత మీరు వైదిక ధర్మాన్ని తీసుకొచ్చినప్పుడు తనకు పెట్టుకున్న పేరే తిరుపతి. తిరుపతి తిరుపతి అడ్డెడ్డెడ్డెడ్డ ఏం మార్చావురా ఎడే. ఇంకా కనుక నీతిని ప్రకటించిన నోవాకును మరి ఏడుగురు కాపాడెను. విడిచిపెట్టక అందుకే సువార్త చేస్తున్నాం. మీరేమో సువార్తలు చేస్తేనే కంగారు పడిపోతున్నారు, అది హింసిస్తున్నారు, ఊరు మాట్లాడుతున్నారు, పాస్టర్ల మీద కూడా దౌర్జన్యం చేస్తున్నారు, మత సామరస్య హక్కును ఉల్లంఘిస్తున్నారు, అయినా మిమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పెడుతున్నారు, అయినా మీకు బుద్ధి సిగ్గుసారో రోట్ల అది మేము వస్తున్నామా అంటాడు. చర్చి గుళ్ళ మీద మైకులు అంట, ముస్లిం వల్ల వాటి మీద మైకులు అంట, మా హైందవ దైవాలయమే లేదు. ఒరే మా ఇంటి కాడ 4:30 కాంచి అక్కడ వాంచుతారా, చెవుల్లో తిప్పుకోకుండానే గుబిలి ఊడిపోతుందిరా. మీరే కదరా అడ్డగోలుగా మైకుల్లో గోల గోల చేసేది, మేం కాదు కదా. రక్షణ కొరకు మేము నమ్మాం కాబట్టి దాన్ని ప్రకటించడానికి బయలుదేరాం, మిమ్మల్ని బలవంతం చేయట్లేదు కదా. మీరే కదా మొత్తం నీరు గార్చుకుంటూ దీన్ని బతికిద్దామన్న ఆలోచనలో చచ్చిపోతున్న బ్యాచే. ఈసారి జలప్రళయం రాదు, ఈసారి రాసిపెట్టుకో. దేంతో భద్రం చేశాడో తెలుసా? నమ్మవా అగ్ని సూచన కూడా ఇచ్చాడు. మొన్న దుబాయ్లో కూడా అగ్నితోనే వర్షం కురిపించాడు, అది గుర్తుందో లేదో మరి. లాస్ట్ డభాలు వేరతంటే ఒక్కొక్కళ్ళు హోమై చేసే సోమాగోడో అర్తున్నారే అర్తనాదాలు. కొన్ని వందల క్రైస్తవుల ప్రార్థన ఆ ఫ్లడ్ ఆగటానికి కారణమైంది. మీరు ఎందుకు నమ్ముతారు? దాని టైం వచ్చింది, మేఘాలు నిలైపోయినాయి అయిపోయినాయి అంటారు. అడ్డే జల ప్రళయం గుర్తునే ఉంది తెలుసు నీకు, సర్వనాశనం అయిందాక. అది షాక్ ఇచ్చాడు అక్కడ. ఈసారి మట్టమైపోద్ది గుర్తుపెట్టుక, ఏ దేశమైనా సరే. నెక్స్ట్ టార్గెట్ ఏంటి తెలుసా? ఇది నమ్మవా చూడు, 2 పేతురు 3:7. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినవై అదే వాక్యము వలన భద్రం చేయబడి ఉన్నవి. ఈసారి జలప్రయాలు రావు, టెన్షన్ పడుకో. ఈసారి వస్తే ఒక్కసారే మంట. అబ్బో మీరు చెప్తే మేము నమ్మాలా? నేను నమ్మడానికి ఏముండదు, ఇంకా చెప్పడం కూడా ఏముండదు, ఇంకా కాలిపోవడమే. అది ఎప్పుడు ఎలా అన్నది మాత్రం లేదు, ఒకటి మాత్రం చెప్పేశాడు, భక్తిహీనుల తీర్పును. నువ్వు భక్తిహీనుడివి అని తీర్పు తీర్చడానికి నాలాంటోడు చారిత్రక ఆధారాలతో ఎప్పుడైతే బైబిల్ని ప్రకటిస్తే వాళ్ళు ఎక్కువ అవుతారో అప్పుడు లోకానికి తీర్పు జరుగుతుంది. అది కనుక నాయన పాస్టర్లు ఆ గుడ్డు వ్యాపారం మానేసి కాస్త వీళ్ళ సంఖ్య చూడండి, అది బాగుంటుంది. కనుక అగ్ని కొరకు నిలవ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. సేఫ్ జోన్లో పెట్టాడు దేవుడు, ఎందుకు లేపేద్దామని.
కనుక ఈసారి జలప్రలయం గురించి రాసుకోవడానికి ఏముండదు ఇంకా అది. కాబట్టి జలప్రలయం అనే వాస్తవాన్ని వక్రీకరించడానికి మీరు ఈయన తీసుకొచ్చి ముందు పెట్టారు, కానీ మర్చిపోయారు. మరి ఆడవాళ్ళు లేకుండా పిల్లలు ఎలా పుడతారో నాకే తెలియదు, మరి ఏడు నుంచి ఎలా పుడతారో నాకు తెలియదు, మరి భుజాల నుంచి ఎలా పుడతారో కూడా తెలియదు, మరి నాకు అంత ఇన్నోటువంటి ఐడియా తొడల్లోంచి అరికాల్లోంచి. మరి రాసుకోవడానికి బుద్ధి ఉండాలి, బుర్ర ఉండాలి, మీకు రెండూ లేమని అర్థమైపోయింది. అది స్త్రీ ప్రసవించాలి దైవ నిర్ణయం ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే జరుగుతుంది, అదే జరగాలి కూడా. దాన్ని వక్రీకరించేసి ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ ఒకటి ఎట్టంటే ఎట్టంటే బిడ్డ పుట్టినట్టు ఓ కుండలు ఎట్ట పుడతారన్న స్వామి. చెప్పాలి మీరే మరి మాకు అది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, కనుక జలప్రలయం ఈసారి అయితే లేదు, ఈసారి మాత్రం అగ్నితోనే ముహూర్తం పెట్టాడు. కనుక చెప్పటం అనేది దైవ ఉద్దేశం. మిమ్మల్ని భయపెడదామనో మీ గ్రంథాన్ని వక్రీకరిద్దామనో నిజమైతే కదా, వక్రీకరించడానికి అబద్ధానికి ఇంకెందుకు. కాబట్టి నిజమైనటువంటి ఏకైక గ్రంథం బైబిలే. చారిత్రక ఆధారాలు ఏదైతే పుష్కలంగా కలిగి ఉంటుందో అదే నిజమైన గ్రంథం. ప్రతి సైంటిస్ట్కి బైబిలే ఆధారం. మీరు రాసుకున్న కల్పితాలు కాదు, మీరు నమ్మించాలని చూసినటువంటి విధానం అంతకంటే కాదు అది. కాబట్టి మీ దగ్గర ఆన్సర్ లేదు అది. మీ 26 ప్రశ్నలు నాకు అవసరం లేదు, ఆల్రెడీ నేను తెచ్చేసుకున్నాను అది. ఇక్కడ నుంచి దీని మీద ఆల్రెడీ కొంచెం చెప్పాం అది, మళ్ళీ చెప్తాం. ఇందులో పెద్దగా ఏమి లేవు, చిన్నపిల్లోడు అలు దిద్దే వయసులో ఉన్న మెదడు లక్షణాలే కనపడ్డాయి నాకు. మీ దేవుణ్ణి ఎందుకు నమ్మాలి, అది ఇదేం ప్రశ్న తెలియకపోతుంది. నీ అమ్మ నిన్ను పర్ఫెక్ట్గా కన్నదని గ్యారంటీ ఏంటంటే నీకు ఎలా ఉంటుంది? నువ్వు ఇస్తావా సర్టిఫికెట్? కానీ నేను ఇస్తా ఇక్కడ అది. ఉన్నాడు ఉండడానికి రుజువులేంటి? ఇప్పుడు ఇవన్నీ రుజువులే కదా, నేను మాట్లాడినవన్నీ మళ్ళీ ఇది పెద్ద పేషమా? పుట్టినరోజు ఉన్నదా? అసలు నీ పుట్టినరోజే తప్పు అది. ప్రపంచంలో ఎవడి పుట్టినరోజు కరెక్ట్ కానే కాదు అది. తల్లి గర్భంలో పుట్టడానికి ముందే నువ్వు పుట్టావు, దానికి డేట్ తెలుసా నీకు? కనుక ఇది తెంగర బుచ్చి గారి పేషన. నువ్వు అంత తెంగరోడు మరి. భారతదేశంలో ఆధారాలు ఉన్నాయి, ఎవరు భారతదేశంలో ఎందుకు ఉంటారో బైబిల్ ఆధారాలు? ప్రపంచంలో ఉంటాయి, ప్రపంచ దేశాల్లో ఉన్నాయి. బైబిల్ ఆధారం అనేది ఎక్కడిది? వెలుగు కాలం భూమి భాగింపబడింది, అక్కడక్కడక్కడక్కడక్కడ ఆధారాలు ఉంటూనే ఉన్నాయి అది. నీళ్ళు ఇక్కడ కాలితే ఆధారం అక్కడ ఎందుకు ఉంటుంది? మడ్ర ఇక్కడ జరిగితే ఆధారం అక్కడ ఎందుకు ఉంటుంది? మడ్ర జరిగిన చోట ఆధారం దొరికింది, విట్నెస్. ఆ పొర కూడా లేదు నీకు, అది పాలస్తీన్ కంట్రీకి సంబంధించింది కదా, అక్కడ ఉంటాయి కదా ఆధారాలు, ఎక్కడ ఎందుకు ఉంటాయి? బొంబాయిలో మటర్ తిరిగితే నీలే అంటాడు అని అంట, అవి హైదరాబాద్ చేస్తున్నాడు అంట, హుషేసాగర్లో. బొంబాయిలో జరగటం హుషేసాగర్ అడుగుతుందంటరా గుడి కంపు. మడ్రాడ్ జరిగిందిరా, సిబిసి అంటే చెప్తారు మడ్రాడ్ జరిగింది. ఆడ వెతుకుతారు, ఆ చుట్టుపక్కల వెతుకుతారు, దానికి సంబంధించిన వెతుకుల్ని ఆరాధిస్తారు, వ్యక్తుల్ని ఆరాధిస్తారు, అంతే అంతేనా? మీ పుస్తకం దైవభక్తున్నదా? నీ పుస్తకం మొత్తం భూత పుస్తకమేనే, నీ మంత్రాలు మొత్తం ఆ పిల్లలు ఎక్కడానికే ఉన్నాయి ఆడ. అది నువ్వేమో 4 మొగుడివి, మేమో 5 మొగుడు, అందుకనే మా తెంగరనాయకుడు ప్రేమన దశ 5 తనం అంట. నీ అమ్మ ఎవడ్రా ఈ పదం వాడిన పిట్ట పిట్ట మీద అన్నాయాల 5 తనం అంటే ఈ బొట్టు బొమ్మ మొగుడు బొమ్మలు 5 మొగుడు 4 మొగుడు పోయి ఉంటానుగా, 5 తనం పోవటం ఏందిరా, ఏందిరా ఇది అసలుగా తెలియకడుతున్నా? మా గుడే అధికారం లేనప్పుడు మాకు గుళ్ళో మంత్రాలు ఎందుకు, మమ్మల్ని ఎక్కటం ఎందుకురా, అని నువ్వు పెట్టవేందిరా ముహూర్తం? వాడికి 9-12 పెళ్లి చేయాలంట, లేదా చేయకూడదంట. అబ్బా
ప్రపంచంలో ఎన్ని దేశాల్లో మీ మతానికి సంబంధించిన ఆధారాలు ఉన్నవి? ప్రపంచం ఎన్ని దేశాలు ఉంటాయి నాయన? 299 దేశాలు ఉంటే 3% క్రిస్టియానిటీ ఉంది, ఇంకేం కావాలి? అసలు ఇదేం ప్రశ్న రా, తెలియకడుతున్న తెంగర ప్రశ్నలు ఎన్ని? మేము మీ ప్రార్థనా మందిరాలకు వస్తాము, మీరు మా దేవాలయాలకు వస్తారని నీ దేవాలయాలు కూర్చొనే పంతులతోనే సాంబార్ తెప్పించుకొని తిన్నా తెలుసా? మీరే రా, మీరే రానియలేదురా. అందుకనే క్రైస్తవ్యం వృద్ధులకు రాగలిగింది, అనేక మందిని జాతి వివక్ష లేకుండా ప్రేమించగలిగింది. మీరు గుళ్ళోకి రానియలేదు కదరా. శిల్పి శిల్పాన్ని చెక్కితే ఆ శిల్పిని బయట తోశారు, నిజమా కాదా? బట్టలు మైలబడ్డి అని ఉతికితే ఆ బట్టలు ఉతికని అక్కడే పెట్టారు, అవునా కాదా? దివ్యాలు వెలిగిస్తుంటే వెలిగించిన వాడిని కూడా పక్కన పెట్టారు, అవునా కాదా? చెప్పులు కుట్టినోడిని పక్కనే పెట్టారు, బట్టలు కట్టిన వాడిని పక్కనే పెట్టారు. ఆడవుడు పిల్లానికి నువ్వు తాలి కొట్టు, నువ్వు కడతావు సంవత్సరం. ఇంతకు ఆడా మొగుడు నువ్వా? ఇలా మేము అడగలేమా సారా? అడుగుతూ ఆడాడో మూలం ఉందిగా, ఆ మూలం ప్రతి సంవత్సరం జాగ్రత్తగా ఘనంగా 14 రోజులు, ఆ 14 రోజులు ఊరేగించి అందరం ముందు ఎంత పొట్టేసుకుని నువ్వే కదరా తాలి బుట్టి కట్టింది. ఇంతకు మొగుడు వాడా నువ్వా? మేము అడగలేమా? ఓహో, నువ్వు నిన్ను కట్టమన్నాడా? అయితే ఓకే, మీకు ఓకే. ఏమిరా ఈ కుసంస్కృతి? ప్రతి ఏటా మా దేశంలో మా ఊర్లో ధ్వజస్తంభం ఎక్కిస్తారు, మా పంతులు గాడే కట్టేస్తాడు సీతమ్మ వారికి తాలిబొట్టు. ఒరే, రాముడు ఒకసారి కట్టడోళ్ళు తెలియదు కానీ ఈ పంతులైతే వాడు బతికినంత కాలం కడతాడురా. అది ఒక్కసారి కొట్టినోడు మొగుడైతే మరి ఎన్నిసార్లు కొట్టేవాడిని ఏమంటారా? పంతులు బాగుంది రావి, ఇవి నేనైనా బాగుండేది పంతు లోపలుంటుంది, లోపలుంటుంది మనిషి. అనవసరంగా పురావిత్యం వెళ్ళిపెట్టాను రా, నేనైనా బాగున్నాను. సంవత్సరం కట్టేవాడిని ఇలా ఎటకారం చేస్తే మండదు సార్, మండిద్ది కదా. ఏంట్రీ, పుస్తకం కంటే మనిషే ముఖ్యం అప్ప అని మేము చెప్పగలం, మీరు చెప్పగలరా? ఒరే అప్పలం, నువ్వు అప్పలానివే. పుస్తకం లేనప్పుడే నోటి మాట ద్వారా బైబిల్ని ప్రసారం చేశారా, ఆ తర్వాత పద్యాలతో ప్రసారం చేశారా, ఆ తర్వాత శర్మాలతో ప్రసారం చేశారా, పాపి రెట్టలతో ప్రసారం చేశారా? 1948లో జాన్ గూటెన్బర్గ్ పుట్టిన తర్వాత, అచ్చువేయబడిన తర్వాత, అక్షర రూపంలో లిపిగాంచిన తర్వాత పుస్తకం రూపంలో రాగలిగిందిరే. పుస్తకం మొన్న మొన్న వచ్చిందిరా, అంతకుముందు ఏం చేశా? అందుకే చెప్పిన చదువుకుని సన్నాసి చరిత్ర తెలియదు. ఇటుకే ఇతర మతాల గురించి బైబిల్ ఏం చెబుతుంది? ఏం చెప్పరా, అస్సలు చెప్పరా. అది ఎందుకంటే బైబిల్ అనేది మతం కాదు. ఈ మాట్లాడుకుంటూ ఓ పెద్ద సైంటిస్ట్ లాగా నాకు బ్లడ్ గురించి అన్నాడే. ఇప్పుడు నిన్ను బాగా ఎక్కితే, ఇంతమంది సైంటిస్టులు ముందుకొస్తే, ఇన్ని పుస్తకాల ఆధారం చూపిస్తే నీకు బుర్ర పాడైపోయింది, ఈసారి భూమి అగ్నితో కాల్చబడుతుంది, అది నీకు పండగే. కనుక ఇది చెత్త, అది దీనికి మళ్ళీ నేను కూర్చొని చెప్పటం, ఒక మొక్కలు చెప్పేస్తాను. అది ఇవన్నీ కూడా ప్రశ్నలు అయితే కాదు. అది ఇంకోటి చెప్పను లాస్ట్గా, ఆన్సర్ ఇస్తావా? రావణాసురుడి క్యాస్ట్ ఏంటి? అసలు క్యాస్ట్ ఏంటి? మీరు రాసుకున్న క్యాస్ట్ ఏంటి? రాజనీతిజ్ఞుడు అంటే రాజు, రాక్షస జాతి అని పెట్టావు నువ్వు. కాదు, అతను గొప్ప తాత్వికవేత్త. అది మీరు తప్పుగా చిత్రీకరించటంలో ఏం చేశారయ్యా అంటే, రాముణ్ణి గొప్పవాడని చేశారు, రావణాసురుడిని తక్కువ చేశారు. నిజానికి గొప్పవాడు రావణాసురుడు. అది మట్టితో పెగిలించుకొని తీసుకెళ్ళి అశోకవనంలో కూర్చోబెట్టాడు. అంటుకోరా సీతని, తెలుసా? లక్ష్మణుడు తప్పు మండోదరి ముక్కు కోసాడు కాబట్టి ఎత్తుకెళ్ళాడు, ఆడుతూ తెలుసుకుందామని. మధ్యలో మళ్ళీ పిలకోడేంటి రాయబారా?
ఇలా అంటే బాగుంటుందా మిమ్మల్ని? పైగా దీనికి వారధి కట్టాడు. ఐఏఎస్ పరిశోధనలో అసలు వారధి లేదు కదా గుడ్లని చెప్పేసింది. అక్కడ ఏముంది? అక్కడ రామసేతు ఎక్కడది? రామసేతు అనేది కల్పితం అని సైన్స్ ప్రపంచం తేల్చేసింది. ఇక్కడ నుంచి అక్కడికి ఇంజమూర్లు వేసాడంట. ఏ ఇంజమూర్లు వేసిండో అది? ఇన్ని కల్పితాలు పెట్టుకొని, ఇన్ని అబద్ధాలు పెట్టుకొని నిజమని నమ్మించే ప్రయత్నంలో ఒక్కవార్లు పడుతూ ఇవన్నీ బైబిల్ కాదు విదేశీ గ్రంథం అని మళ్ళీ ఇటు వస్తూ ఏదిరా విదేశీ గ్రంథం? స్వదేశస్తులు మీరెందుకు అవుతారా? మీరు ఎక్కడోళ్ళు కదరా? అసలు బ్రాహ్మణ జాతే విదేశీ మతం. మీరు బ్రాహ్మణులు ఎక్కడోళ్ళు కాదురా నాయన. మీరు ఎక్కడివారు? మీరు ఎక్కడివారు? మీరు కూడా అక్కడి వారే. శాస్త్రులనే బ్రాహ్మణులు అంటారు. బైబిల్లో రాయబడ్డ శాస్త్రులనే బ్రాహ్మణులు. మీరు కదా యూదుల జాతి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు. మరి మమ్మల్ని అంటారు ఏంటరా మీరు? మా పుట్టుకంత ఏడారు వై, మీరే వలసొచ్చారు కాబట్టి ఇంగ్లీష్ దగ్గర బాగా నాకారు. మాణిక్యాల రూపంలో మనుల రూపంలో తప్పు తప్పులు రాసుకున్నారు, సంబంధం లేకుండా రాసుకున్నారు. మంత్రాలను కూడా రేపు బాగా గికెత్తాను. మాకు రావయటే, మా గురువుగారు మంత్రాలు నేర్పారు మాకు. మరి అది మా గురువుగారు కూడా ఉంది శాస్త్రి గారే, మరి వారు నేర్పారు మాకు. అది అష్టవదాని ఇక్కడ పోసి అవతలి అత్త నిన్ను కాబట్టి చాలు, ఎక్కువైపు చచ్చిపోతాం కాబట్టి. దమ్మున్న ప్రశ్న, మగాడి ప్రశ్న ఉంటే వెయ్ లేదంటే రేపు ఉద్రపుట్టి ఇంకా ఇస్తుంటా. ఏమున్నట్టు లేదన్నా కదా, దాన్ని కూడా మాట్లాడదాం. కాబట్టి కల్పితాలు, కథలు, దరిద్రం, ఊహలు అన్నీ మీయే. వీటన్నిటినీ అనేక మంది తత్వవేత్తలు వ్యతిరేకరిస్తే వాళ్ళను కూడా మీరు ఈ రోజున పక్కన పెట్టేశారు. అలా పెట్టిన వారిలో 16వ శతాబ్దంలో మహాతత్వవేత్త వేమన బట్టలు లేకుండా కూర్చోబెట్టారు కదా. వేమన ఎలా ఉంటాడు? కాలు ఇలా పెట్టుకొని ఇలా సాపి ఇలా ఉంటాడు. ఆయనకు అలా ఏం కర్మ? తత్వవేత్త ఆయన. ఆయన రాజేశం తెలుసా నీకు? పుస్తకాలు లేకుండా చేశారురా. వేమన అనగానే బట్టలు లేకుండా దిశమలతో కూర్చోబెట్టారు. బ్రాహ్మణిజాన్ని తొక్కాడని అంబేద్కర్ అంటే కదా 123 సంవత్సరాల క్రితం భూమి మీద బ్రతికినటువంటి రాజ్యాంగం రాశాడు కదా అంబేద్కర్. ఆయన కూడా ఎంత చేశారు కదరా మీరు? అంటే ఇక వీళ్ళకి ఎప్పుడు అడ్డమొస్తే వాళ్ళని ఇంకా పక్కకు నెట్టేస్తుంటారు. కాబట్టి ఇది బైబిల్, మనుషులు నెడిది నెట్టొచ్చాం కానీ బైబిల్. కాబట్టి మీరు బైబిల్ చదువుకు రాకుండా ఉంటే మంచిది, లేకపోతే మీ బొక్కలో ఉన్నటువంటి ప్రతి తొక్కని లొక్కని నక్కని లాగేస్తూ ఉంటాను. కాబట్టి నోవాకు జలప్రలయం అనేది వాస్తవం, ఆధారాలు, ఆయా ప్రదేశాల సంస్కృతులు అన్నీ ఉన్నాయి. ఆదివారం ఏమన్నా ప్రక్క దేవుళ్ళ క్రెడిట్ యెహోవా కాపాడించడ. ఎవడా పక్క దేవుడు, ఎవడికా పక్క దేవుడు? సచ్చిపోతాం ఈ ప్రసంగం విని. జాగ్రత్త, కొంచెం గుండె అందర పాస్టర్లాగా వయసును గౌరవించి మాట్లాడను, నేను మనసును గౌరవించి మాట్లాడతా, అది బుద్ధిని గౌరవించి మాట్లాడతా, అది గుర్తుపెట్టుకో. వయసులో పెద్ద గౌరవించాలి, ఇలాంటివన్నీ చెలువాటవు. నీ బుద్ధి బాగుంటే నేను గుండెల్లో పెట్టుకుంటా, లేకపోతే గుడి వెనక తంటి గుడి వెనక వెళ్ళిపోతాం అంతేగా. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లరా, ప్రక్క దేవుల కడెట్టి ఎవరో ఒక ఆపాదించాడ. మరి ఎవరో ఆ పక్క దేవుళ్ళు పేర్లు ఇవ్వాలి, మన నాలుగు పేర్లు ఇవ్వచ్చు కదా, బాగా లూపు లాగుదును తెలిసి నేను లాగుతానని. అందుకే దేవుని పేర్లు ఇలా నువ్వు ఇయ్యకపోయినా నేను తీసుకొచ్చా. ఆడెవడో ఏ బొక్కలో ఉంటాడో, ఆ బొక్కలో ఏముందో ఏంటి, నువ్వు ఎవరిని మనసులో పెట్టుకొని మాట్లాడినవో? నా దగ్గర అన్నీ ఉన్నాయి సార్. ఎస్టర్ స్టూడెంట్ అష్టవదాని. మా గురువు గారు ఎవరు సార్? శాస్త్రి. అదే కాబట్టి నువ్వు నాతో పెట్టుకోవటం అంత మంచిది కాదు. అది ఇది కూడా పంపిస్తా, కిరణస్త్రంలో ప్రసారం చేసి దమ్మన్నోళ్ళని ఎవరైనా సరే పంపిస్తే వీడు ఒకటే వాగుతుంది కదా. ఆ ఎదురు మీరు కూర్చొని మాట్లాడారండి అట్లయితే, అరే బచ్చే
ఎదురు బెదురు కూర్చుంటే నువ్వు బైబిల్ అంటుంటే నాకు కోపం వస్తుంది. నేను కూడా ఖచ్చితంగా అలాంటి లాంగ్వేజే మాట్లాడతా. నువ్వు చచ్చిపోతావు. ఆ కేసు నా మీదకి వచ్చింది. నేను చాలా కాలం భూమి మీద వాక్యం చెప్పాలి కనుక నువ్వు మగాడివి అయితే అనుకుంటున్నా, మరి అవునో కాదో నిర్ణయించుకో. ప్రశ్నలు ఉంటే పంపించేసాయి. నీ ఛానల్లో నువ్వు మాట్లాడుతున్నావు, లోకం చూస్తుంది, లోకం గ్రహిస్తుంది. నా ఛానల్లో వాస్తవాన్ని మాట్లాడుతున్నా, లోకం చూస్తుంది, గ్రహిస్తుంది. కనుక అనేక మంది పిల్లలు చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. కాబట్టి నీకు మళ్ళీ చెప్తున్నాను, అది ఇప్పటి వరకు డిబేట్లో ఒక్కటి కూడా తెగింది లేదు, తేలింది లేదు. అంత తిట్టుకోవటం, కొట్టుకోవటం చూసావా, పాస్టర్ అలా మాట్లాడుతున్నాడు అని చెప్పి మన అందరి ముందు అనిపించటం చూసావా, అలా మళ్ళీ నేనంటాం. అది మన ఇద్దరి మధ్య డిబేట్ ఏదైనా ఉందంటే అది నీ ప్రశ్న, నా జవాబే. ఈ ప్రసంగంలో కల్పితం ఇలాంటి పాల్ ఫ్రాంకెట్ కానీ లేకపోతే జోస్ మార్క్ జోసెఫ్ ఎవరైనా వారు లేరు అని నువ్వు అంటే, ఐజక్ మార్క్ ఐజక్ కానీ పాల్ ఎఫ్రాట్ కానీ వీళ్ళు లేరని నువ్వు అంటే, వాళ్ళు దేశంలో ఉన్నవి, పుస్తకాలు ఉన్నవి, నేను ఖచ్చితంగా మళ్ళీ నీకు పీడిఎఫ్ పంపిస్తా. అది కాబట్టి అనామకులుగా మీరు మాట్లాడటం మానేస్తే మంచిది. ఆదివారం ప్రసంగానికి సిద్ధంగా ఉండండి. ఆదివారం ప్రసంగం మరి చచ్చిపోతున్న ఫీలింగ్, చంపేస్తానన్న కూడా గ్యారంటీ అయితే ఉంది రైట్ నౌ. కాబట్టి నోవాకు జలపాయం అనేది కల్పితమైతే కాదు. మీరు దాన్ని ఏదో చేద్దామని బొక్కవార్లు పడ్డారు కనుక ఆధారాలు, రుజువులు, ప్రాంతాలు, గ్రంథాలు, పురాణాలు, నాగరికతలు, సాంప్రదాయాలు, వ్యక్తుల యొక్క జీవన పరిస్థితులు, సైంటిస్టులు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారో, ఏం జరిగిందో, ఆరాధ పర్వతాల ఎత్తు అక్కడ ఏముందో, ఇవన్నీ కూడా ఈ రోజున్న సైంటిస్టులు చూపిన ఆధారాలతో వారు రాసినటువంటి క్రొనాలజీ బుక్స్తో మీ ముందు పెట్టాను. దీన్ని తప్పనే ధైర్యం నువ్వు చేయమని నేను అనుకుంటున్నా. చేస్తే చచ్చిపోతానని కూడా చెబుతున్నాను. అది కాబట్టి కల్పిత సంస్కృతుల నుంచి బయటకు వస్తే వాస్తవం బాగుంటుంది. లేకపోతే మిమ్మల్ని వారం వారం ఎక్కుతూనే ఉండాల్సి ఉంటుంది. ఓకేనా? ఇంతటితో ఈ ప్రసంగం సమాప్త. మళ్ళా ఆదివారము పునః ప్రారంభత. ఇక్కడే ఇక్కడ ఇంకా అది రే పాస్టర్ తమ్ముళ్ళు కామెంట్ చూసి పెట్టండి, వాడి మీద ఉన్న ఫోకస్లో ఉన్నా, లేకపోతే నిన్ను ఎక్కుతా గట్టిగా. అది దిగన్నా కూడా దిగను. అది వాడు బైబిల్ అంటుండో వాడిని ఎక్కుతున్నా, నీకు ఇష్టమైతే బాగా ఎక్కేవని పెట్టు, లేదంటే ఓం నమ శివాయ. రైట్, ఆదివారం మళ్ళీ కలుసుకుందాం, ప్రార్థించుకుందాం.